సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం ఎన్నికల ఎజెండా ఎందుకు అవుతోంది? మేము హిందూ మేయర్ని చేస్తాము, ముస్లింని చేయము అని అసదుద్దీన్ ఓవైసీని రిప్లై అడగండి. ఓ ముఖ్యమంత్రికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉంటే ఏ మీ రెస్పాన్సిబిలిటీ లేదా? నా లెక్క ప్రకారం ఉగ్రవాదే, వాని సపోర్ట్ చేసిన వాడు కూడా ఉగ్రవాదే. డబ్బుల నంబర్ చెప్తున్నారు, చేసిన పనులు కనిపించట్లా. కేసీఆర్ కేటీఆర్ వాగుతే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు ఇప్పుడు. జర్నలిస్ట్ నేను అడుగుతున్నా, 60 సీట్లలో పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీ ఏ రకంగా మీకు ప్రత్యర్థి? 150 సీట్లలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ మేయర్షిప్ కి ప్రత్యర్థి అవుద్ది. మేయర్షిప్ కి మీకు కోపం వస్తుందేమో, కానీ కోపం వచ్చినా పర్లేదు, క్వశ్చన్ అడుగుతా. భారతీయ జనతా పార్టీ నాయకులు కొత్త బిచ్చగాళ్ళు బిచ్చమెత్తుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి. న్యూస్ మేకర్ కార్యక్రమానికి స్వాగతం, నేను నరసింహారావు. న్యూస్ మేకర్ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు. అరవింద్ గారు నమస్కారం. నమస్కారం అరవింద్ గారు. ఏంటి, ఏం చెప్పి ఓట్లు అడుగుదాం అనుకున్నారు హైదరాబాద్లో? హైదరాబాద్లో ఒక ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నం, అటువంటి వాతావరణం, ఒక టెన్స్ వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అని ఒక చర్చ జరుగుతుంది. ఏం చేసినామండి మేము? చర్చ జరుగుతుంటే నేను జవాబు చెప్పగాని, ఏం చేసినామో చెప్పండి. ఏం చేస్తారో చెప్పకుండా, ఏం చేసామో చెప్పకుండా సవాళ్ళు. మేము ఏం చేయకుండానే, మేము ఏం చెప్పకుండానే దేశంలో ఇన్ని రాష్ట్రాలలో ప్రభుత్వంలోకి వచ్చామా? పోయిన 15 రోజుల కింద బీహారు, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఈశాన్యము, దుబ్బాకలో గెలిచామా? హైదరాబాద్కి ఏం చేశారు? హైదరాబాద్కి ఏం చేశారు? హైదరాబాద్కి ఏం చేశారు చెప్తాం కదా. ఇప్పుడు క్యాంపెయిన్ మొదలు కానీ గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. అవును, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి మీ యాక్టివిటీ చూస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చాయో ప్రతి రూపాయి లెక్క చెప్పే తిరుగుతాం హైదరాబాద్ క్యాంపెయిన్లో. డబ్బుల నంబర్ చెప్తున్నారు, చేసిన పనులు కనిపించట్లా. ఆ పనులు ఇల్లు చేయాలి కదా, మేము చేయలేం కదా. మేము స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తాం అంతే. ఇప్పుడు అమృత్ స్కీమ్ ఉంది, ఇక్కడికి వస్తుంది 90% డబ్బులు మిషన్ భగీరథకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎందుకంటే నిజామాబాద్లో కూడా కార్పొరేషన్ ఉంది కదా నా నియోజకవర్గంలో, అక్కడ అమృత్ స్కీమ్లు 400 కోట్లు వచ్చినాయి. ఎక్కడ పోయినారా బాబు అంటే 90% డబ్బులు మిషన్ భగీరథకు ట్రాన్స్ఫర్ అయినాయి. ఇక్కడ కూడా అదే వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆ డీటెయిల్స్ ఇస్తా అన్నారు మాకు అందరికీ, క్యాంపెయిన్ స్టార్ట్ చేసే ముందు తీసుకుంటాము, ప్రతి చోట చెప్తాము. ఎటువంటి అనేక స్కీమ్స్ ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు. కేంద్రం సరిగ్గా నిధులు ఖర్చు పెట్టకపోతే నిధులు ఇవ్వం అని ఒకసారి నిధులు ఇచ్చిన తర్వాత వాటిని ప్రాపర్గా చెప్పిన స్కీమ్స్కి ఖర్చు పెట్టకపోతే నిధులు ఆపేస్తున్న సందర్భాలు చాలా స్కీమ్స్ చూసాం కదా. ప్రభుత్వం మీరు ఇచ్చిన డబ్బులు వేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథకో ఇంకెక్కడికో తీసుకెళ్తుంటే కూడా కేంద్రం అలాగే డబ్బులు ఇస్తూ పోతుందా? ఏం జరిగింది? డ్రింకింగ్ వాటర్ కోసము తీసుకపోవడం నేరమైతే కాదు. ఆ స్కీమ్లో ఎంత కమిషన్ ఉన్నదన్నది వీళ్ళు తింటున్నారు కమిషన్, అది కేసీఆర్ చెప్పాలి. కానీ ఇప్పుడు ఆవాస్ యోజన ఉంది, ఆవాస్ యోజన ఒక స్పెసిఫిక్ స్కీమ్, ఒక స్పెసిఫిక్ స్కీమ్కి డబ్బులు ఇస్తుంది ఇల్లు కట్టడానికి. వీళ్ళు ఇల్లు కట్టలేరు అక్కడ, అందుకే రిటర్న్ అడిగింది. ఇప్పుడు మా ఇంట్లో కూడా అండి, ఎవరింట్లో అయినా సరే, మా ఇల్లు కానీ వేరే ఇంట్లో కానీ ఎవరైనా కానీ ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటారు, అందరికీ ఈక్వల్గా ఇస్తాడు డబ్బులు. ఎవడైనా పోయి బుద్ధిమంతుల్లాగా బిస్కెట్ కొనుక్కొని చాక్లెట్ కొనుక్కొని తింటే సంతోషమే, పోయి సారా ప్యాకెట్ పోయి కొనుక్కొని తాగితే ఆపేస్తాడు కదా పైసలు ఇచ్చాడు. కేసీఆర్ పరిస్థితి కదా ఉన్నది. ఒకసారి సారా ప్యాకెట్ కొనుక్కున్నాడు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి సారా ప్యాకెట్లే కొనుక్కుంటుంటే ఎందుకు కేంద్రం దృష్టి పెట్టలేకపోతుంది? ఏం చేస్తామండి, ఫెడరల్ సిస్టము, ప్రజాస్వామ్యము ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి. మన రాష్ట్రానికి ఇటువంటి దరిద్రుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మొత్తం చెడిపోయిన వ్యవహారము, టోటల్గా అవినీతిమయము, బాగా కుటుంబ అవినీతి అయిపోయింది. అదే ఫెడరల్ సిస్టంలో మిమ్మల్ని ఇక్కడ జిహెచ్ఎంసీలో గెలిపిస్తే కూడా డబ్బులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టాల్సిందే కదా. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టాల్సినవి ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వగలిగినవి కూడా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చినా కూడా, జిహెచ్ఎంసీ కోసం వచ్చినవి కూడా అడిగి తీసుకునే పవర్ మాకుంటుంది, డైవర్షన్ ఆపగలుగుతాము. నిజామాబాద్లో ప్రశ్నించడం మొదలైంది కాబట్టి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ భయంలో పడ్డది. ఫలానా మున్సిపల్ కార్పొరేషన్ కోసం డబ్బులు వచ్చినప్పుడు డైవర్ట్ చేయడానికి వీలేదని ఆపగలిగే శక్తి అయితే ఉంటుంది. హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ చేసింది ఏం లేదు, ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు, ఎయిర్పోర్ట్ మాహాయంలో వచ్చింది, రౌటర్ రింగ్ రోడ్ మాహాయంలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది, మేము 100,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ కోసం ఖర్చు పెట్టామని, 67,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టామని కేటీఆర్ చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ సరే ఇప్పటివరకు ఏం ఖర్చు పెట్టారంటే మీరు చెప్తున్నారు నిధులు డైవర్ట్ అయ్యాయని,
కనీసం వచ్చే ఐదేళ్లలో మమ్మల్ని గెలిపిస్తే ఈ రాష్ట్రానికి ఈ నగరానికి ఓ లక్ష కోట్ల ప్యాకేజీ తెస్తాం అనేవన్న చెప్పగలదా 26 తారీఖు అనుకుంటా నాకు ఇంకా తెలియదు 24 25 26 ఈ ప్రాంతంలో ఉంటది మా మానిఫెస్టో రిలీజ్ అవుద్ది అప్పటిదాకా కొద్దిగా వెయిట్ చేయండి మొత్తం మేము ఏమీ చెప్పకుండా ఏమ ఉండము ప్రతి ఒక్కటి కూడా జీహెచ్ఎంసి ప్రజలకు చెప్పి మేము ఓట్ అడుగుతాం కానీ దానికంటే ముందు ఎమోషన్ రెచ్చగొట్టే మీకు నరసింహారావు గారు మీరు గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీ మానిఫెస్టో విడుదలైతే మేము డిలీట్ చేయము మేము డిలీట్ చేయము మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేదంటే మరి మానిఫెస్టో ఎందుకు ఇచ్చారు మానిఫెస్టో ఎందుకంటే తొందర మీకు ఎలక్షన్ ఎందుకు తొందరలో పెట్టుకున్నారు మీరు ప్రిపేర్డ్ లేరు ఫస్ట్ మీరు ప్రిపేర్డ్ లేరు మాది ఏముందండి ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళం మరి ఎప్పుడు మా నినాదాలు ఒకటే ఉంటాయి ఎలక్షన్లకు మారు మా నినాదాలు సేమ్ ఉంటాయి ఎప్పుడు కూడా ఎవరు డిలీట్ చేశారు ఎందుకు డిలీట్ చేశారు అది మన కేటీఆర్ చెప్పాలి మరి ఆయన మానిఫెస్టో పెట్టుకున్నాడు డిలీట్ చేసిండు మళ్ళీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఇచ్చిండ్రు ఏం ప్రోగ్రెస్ తెలవని ప్రోగ్రెస్ ఏం పాడైందండి ఇక్కడ ప్రోగ్రెసే లేదు అది ఏం చదువుతాం టైం వేస్ట్ కాబట్టి మాకు మా మానిఫెస్టో రిలీజ్ అయిందంటే పార్టీ క్లియరెన్స్ చేసిందంటే బడ్జెట్ ప్లానింగ్ కూడా వీలవుద్దా కాదా అన్నది అన్ని చూసుకొని రిలీజ్ చేస్తాం మేము మేము రిలీజ్ చేస్తామంటే అది అయితాయి కాకుండా ఏముండదు కాబట్టి మా మేనిఫెస్టో వచ్చే వరకు మేము అందరం వెయిట్ చేయదలుచుకున్నాము మేనిఫెస్టో కంటే మళ్ళీ అడుగుతున్నాను హైదరాబాద్ని ఒక శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేసే ప్రయత్నం హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ చేస్తుంది అనే ఆరోపణ టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వస్తుంది అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేరే రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ వేరు వేరా ఇక్కడ పొలిటికల్ మైలేజ్ కోసమని అంటే అదే పాలిటిక్స్ కదా అదే పార్టీ అదే ప్రభుత్వాలు అదే కార్పొరేషన్లు కదా మరి మేము ఈ కేటీఆర్ కేసీఆర్ ఇంతుంది చిన్న పార్టీ చిన్న రాష్ట్రంలో అలాగే ఒక ప్రభుత్వం ఉంది అది కూడా ఎప్పుడు కూలిపోతుందో తెలియదు వాళ్ళే ఇంత మాట్లాడితే మరి మేము రూల్ చేసే ఈ స్టేట్లలో ఇన్ని కార్పొరేషన్లలో దేశం మొత్తంలో శాంతి భద్రతల సమస్య ఉంది ఎక్కడైనా ఎక్కడైనా ఉందా మన బీహార్ గెలిచినాం కదా అంత పెద్ద ఎన్నిక కదా ఇక్కడ శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేసినామా మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీలకి పోటీ అయితే ఇక్కడ శాంతి భద్రతల క్రియేట్ చేసినామా ఆ దుబ్బాక ఎలక్షన్ కంటే ముందు కూడా అన్నాడు ఈ కేటీఆర్ ఈ కేటీఆర్ కూడా సంథింగ్ కొంచెం మత్తులో ఉంటున్నట్టున్నాయి ఈ మధ్య నెక్స్ట్ డే అంట మా కార్యకర్తల మీద మేము కాల్పులు జరిపించుకుంటామంట మా రక్తాలు చిందించుకుంటామంట ఆయన ఏ లోకంలో ఉంటున్నాడు ఏ మత్తులో ఉంటున్నాడు ఏం తీసుకుంటున్నాడు పాయింట్ ఏంటంటే ఆయన మాట్లాడేది ఏంది ఏమైనా అయిందా అండి దుబాకలో మేమన్నా శాంతి భద్రతలు క్రియేట్ చేసామా హైదరాబాద్లో అని మాట్లాడండి కదా ప్రెస్ మీట్లో పనికి మాల్లో మాటలు ఇవన్నీ బీజేపీ మీద ఏదో బురదలదామని మీరు మేము హిందుత్వాన్ని మోసే పార్టీ చెప్పుకుంటాము దాంట్లో ప్రతిరోజు చెప్పుకుంటాం మేము ప్రజలు నమ్ముతారు కూడా రోజు హిందుత్వం అంటే పవర్లో లేనప్పుడు మా కల్చరు మా ట్రెడిషను సంస్కృతి సాంప్రదాయాలు కాపాడవలసుకున్న బాధ్యత మా మీద ఉంది సంస్కృతి సాంప్రదాయాలు మతం ఎన్నికల ఎజెండా ఎందుకు అవుతుంది అది ఎన్నికల ఎజెండా అని మేము చెప్తలేము మా ఐడియాలజీలో భాగం అది మా ఐడియాలజీలో భాగం అది డెవలప్మెంట్ అవినీతి రహిత పాలన కూడా మా ఐడియాలజీలో భాగమే మీరు అవిటి క్వశ్చన్ అడగరు ఎంతసేపు హిందుత్వం మీదనే అడుగుతారు మీరు మీ ఛానల్ ఎక్కువ చూపించుకోవాలి ప్రజలకని మీకు గా క్వశ్చన్ కావాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ మా మీద ఎందుకంటే మీరు 67,000 కోట్ల రూపాయలు మేము అభివృద్ధి చేసామని టీఆర్ఎస్ చెప్తుంది మీరు 100,000 కోట్లు తెస్తారా అభివృద్ధి చేస్తే టీఆర్ఎస్ కి మరి ఎందుకంటే హ్యాపీ ఎందుకు టెన్షన్ టెన్షన్ ఎందుకు పడుతున్నారు మార్చి లో ఉన్న ఎలక్షన్ నవంబర్ లో ఎందుకు పెట్టారు హైదరాబాద్ కు ప్యాకేజ్ తేగలరా భారతీయ జనతా పార్టీ తేగల మేనిఫెస్టో వెయిట్ చేయండి నరసింహారావు గారు మళ్ళీ 1-to-1 ఇస్తాను మీకు పార్టీ ఆఫీస్ లో మేనిఫెస్టో రిలీజ్ అయిన రోజే మీకే ఇస్తాను దయచేసి వీఆర్ మోర్ దెన్ వెల్కమ్ ఐఎమ్ మీడియా మేనేజ్మెంట్ నాకు ప్రముఖంగా ఉన్నాను ఐఎమ్ ఒఫీషియల్లీ ఇన్వైటింగ్ యూ ద డే వీ రిలీజ్ మేనిఫెస్టో ఇమీడియట్లీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ విల్ గివ్ ఇట్ టు యూ రైట్ మీకు టీఆర్ఎస్ పార్టీ చాలా చిన్న పార్టీ కదా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే చాలా అందరికంటే పెద్ద పార్టీ కదా ఇక్కడున్న జీహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీకి 4 సీట్లు ఉంటే టీఆర్ఎస్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లు ఉన్నారు 35-40 ఎంఐఎం పార్టీకి ఉన్నాయి మీకు ఎందుకు ఎంఐఎం పార్టీ శత్రువు అవుతుంది ఎందుకు టీఆర్ఎస్ పార్టీ శత్రువు కాదు ఎంఐఎం పార్టీ శత్రువు అని చెప్పడం ద్వారా వాతావరణం అట్లుంది మేము చేసుకున్న సర్వేలు చెప్తున్నాయి టీఆర్ఎస్ ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు ఓ 10-15 గెలిస్తే సరే దీనికి ఆన్సర్ కేటీఆర్ ఎందుకు ఇస్తున్నాడు ఓవైసీని ఇవ్వనండి టీఆర్ఎస్కి ఎంఐఎం కంటే తక్కువ సీట్లు వస్తే అయినా కూడా టీఆర్ఎస్ మేయర్నే చేస్తాము
మేం హిందూ మేయర్ ని చేస్తాము ముస్లిం ని చేయము అని అసదుద్దీన్ ఓవైసీని రిప్లై అడగండి మీరు నేను మీకు సలహా ఇస్తున్నా కేటీఆర్ వాగుతే ఎవరు నమ్ముతారండి కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ వాగుతే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు ఇప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్ నేను అడుగుతున్నా 60 సీట్లలో పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీ ఏ రకంగా మీకు ప్రత్యర్థి 150 సీట్లలో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ మేయర్‌షిప్ కి ప్రత్యర్థి అవుద్ది మేయర్‌షిప్ కి ఎన్నికలల్లోనే కాదు కదా ఎన్నికలయ్యాక మళ్ళీ మేయర్ ని ఎన్నుకోవాలి కదా అక్కడ ప్రత్యర్థి అవుద్ది ఈ ఎన్నికల్లో మాకు పోటీయే లేదు ఓల్డ్ సిటీ పక్కకు పెట్టండి రెస్ట్ ఆఫ్ ది సిటీలో పోటీయే లేదంటున్నా నేను ఇంకా 11 రోజుల్లో రిజల్ట్ వస్తాయి పోటీయే లేదు అని మాట్లాడే మాటలు తర్వాత సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది చెప్పుకుంటా ఏంటి మీ ధీమా ఎన్ని గెలుస్తారు దుబ్బాకలో 100 ఓట్లతో గెలిచా అన్నాడు కదా కేసీఆర్ ఎన్ని అన్నాడు 100 అన్నాడా 100 అన్నాడు కదా మరి ఏమైంది సో అలాగే మెజారిటీ సీట్లు గెలుస్తాం సార్ మెజారిటీ సీట్లు గెలుస్తాము టిఆర్ఎస్ కి ఏమన్నా 15 20 ఏమన్నా వచ్చేటట్టయితే అది వస్తే అలాకున్న ఎక్స్ఆఫిషియో ఓట్లతోటి ఎంఐఎం కున్న 40 45 వచ్చి పాడైతాయి కదా ప్రతిసారి అవే వచ్చి పాడైతాయి మళ్ళీ ఎక్స్ట్రా ఏం రావాలకి ఇవి అవి అన్నీ కలిపితే అవన్నీ కలిపితే కొంప తీసి ఎంఐఎం మేయర్ అవుతాడు అని మా భయం ఉంది ఎంఐఎం మేయర్ అవుతాడు ఓవైసీని చెప్పమనండి హిందూ మేయర్ అవుతాడు టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి హిందూ మహిళనే అవుతుంది ముస్లిం కాడు అని మజ్లిస్ వాళ్ళు గారని చెప్పానండి ఆయన ఎందుకు చెప్తారు ఆయన ఇండివిజువల్ గా టిఆర్ఎస్ పార్టీని కూడా ప్రత్యర్థిగా చూస్తూ వాళ్ళు పోటీ చేస్తున్నారు వేరే పార్టీ మేయర్ ఎవరు అవుతారు అనేది ఆయన ఎందుకు చెప్తారు నరసింహారావు గారు మరి ఎందుకు 45 50 60 లో పోటీ చేస్తున్నాడు 50లో ఏమనండి ఓ బీహార్ లో పెద్ద మునగాన్లకు పోటీ చేసిండు బెంగాల్ లో చేస్తా అంటాడు మహారాష్ట్రలో చేస్తా అంటాడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎందుకు చేస్తలేడు అక్కడ మీరే జయించారు ఇక్కడ జయించట్లేదు ఏది మిగతా చోట్ల ఎంఐఎం పోటీ చేయించడానికి ఇక్కడ చేయడానికి ఇక్కడ మొత్తం 150లే చేయి ప్లీజ్ భారతీయ జనతా పార్టీ కోసమే మిగతా రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ఆరోపణ కదా సరే ఆరోపణలకు జవాబు పక్కన పెట్టండి నేను అడిగే ఒక క్వశ్చన్ లాజికల్ క్వశ్చన్ నువ్వు దేశంలో ఎక్కడనో పోయి బీహార్ బెంగాల్ మహారాష్ట్ర కర్ణాటకలో పోటీ చేస్తా అంటావు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎందుకు చేస్తలేవు చేయవల్ల మల్కాజ్గిరిలో ఎందుకు చేస్తలేవు ఎందుకు చేస్తలేదు ఇలా ఇద్దరికి దోస్తాను అన్నది కేసీఆర్ చెప్పిండు కదా ఎస్ 100% definitely MIM and VR friendly parties అన్నాడు కదా కేసీఆర్ కేసీఆర్ అనేది పాస్ట్ టెన్స్ లో పాస్ట్ లో పాస్ట్ లో రీసెంట్ గా కేటీఆర్ చెప్పింది MIM తో మాకు ఎలాంటి పొత్తు లేదు MIM మా పార్ట్నర్ పార్టీ కాదు మరి MIM ఎందుకు పోటీ చేస్తలేదు మరి అలా బలం లేదు పోటీ చేయట్లేదు అరే బీహార్ బెంగాల్ బలం బీహార్ లో మొత్తం అన్ని చోట్ల పోటీ చేయలేదు కదా సెలెక్టివ్ గా కొన్ని చోట్ల మాత్రమే పోటీ చేశారు పోటీ చేసింది మరి అక్కడ చేసేటోళ్ళు ఇక్కడ చేయాలి కదా ఎందుకు బలం లేదు ఇప్పుడు మీకు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ముస్లింస్ లేరా ఉన్నారు మాకు ఈ రెండు ఇల్లు ముస్లింస్ దే ఉంటే మరి ఎందుకు చేస్తలేరండి సో టిఆర్ఎస్ పార్టీ కోసం వాళ్ళు ఓ ప్రతి దాంట్లో మా పార్లమెంట్లో లేచి మాట్లాడుతూ ఉంటాడు కదా నేషనల్ పార్టీ మాది అని చెప్పుకుంటాడు కదా యూపీలో కూడా ఒక ఎంపీ ఏదో ఉన్నట్టున్నాడు వీళ్ళకి ఎక్కడో ఉన్నాడు ఒక ఎంపీ మహారాష్ట్రలో ఏదో ఉన్నాడు సో ఆయన మరి ఇక్కడ ఎందుకు చేస్తలేడండి ఆ ముస్లిం ఓట్స్ టిఆర్ఎస్ పోవాలనే కదా ఉన్నదే కుల్లా కుల్లా మాట్లాడుకుందాం అంతే కదా ముస్లిం ఓట్లు టిఆర్ఎస్ మరి దాని అలయన్స్ అనకపోతే ఏమంటారు టిఆర్ఎస్ పోతాయి ఎంఐఎం ఓట్లన్నీ టిఆర్ఎస్ ఇస్తుందని చెప్పి హిందూ ఓట్లన్నింటిని కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారా మేము అందరినీ ఓటేయమంటున్నాము ఓల్డ్ సిటీలో మాకు ఓటు పడతలేవు ప్రయత్నం చేస్తున్నాము బలంగా కొట్లాడుతున్నాము అక్కడ కూడా బీజేపీని పెంచుతాము మేము సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అన్నది మేము నమ్ముతాము ప్రయత్నం చేస్తాము ఇవాళ కాకపోతే రేపు సక్సెస్ అవుతాము 80లలో మాకు 2 సీట్లు ఉండే ఇవాళ 303 సీట్లు ఉన్నాయి రేపు 350 దాటుతాయి ఇక్కడ కూడా ఏదో రోజు అందరూ అర్థం చేసుకొని మహిళలు కూడా ఇవాళ ఆవాస్ యోజనలో లక్షల మంది ముస్లిం మహిళలకు ఇండ్లు వచ్చినాయి ఆయుష్మాన్ భారత్లో లక్షల ముస్లిం కుటుంబాలు ఆరోగ్య బీమా పథకాన్ని వాడుకున్నారు ఇవాళ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోసము మేము 10% రిజర్వేషన్ తీసుకొస్తే అది ఇక్కడ కేసీఆర్ పెడతలేడు అందులో ముస్లింస్కి కోటా అందులో వాడుకోవచ్చు వాళ్ళు ఇటువంటి బ్రహ్మాండమైన స్కీమ్స్ ముస్లింస్ కూడా వాడుకునేటట్టు మేము తీసుకొస్తే ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా అర్థమైంది కదా ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళే కరెక్టు అందరిని కలిసి ఒకటే లాగా చూస్తారు అన్నది కాబట్టి కొట్లాడతాము వీళ్ళు ఎమోషనల్ పాలిటిక్స్ మతతత్వ పాలిటిక్స్ మతాన్ని రెచ్చగొట్టి ఎమోషన్ క్రియేట్ చేసి గెలిచేది మజ్లిస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అది నేను హిందువుని నేను రుద్రాక్షలు వేసుకుంటా బొట్టు పెట్టుకుంటా దట్టి కట్టుకోను కదండి కేసీఆర్ ఎందుకు దట్టి కట్టుకుంటున్నారు ముస్లిం ఓట్ల కోసం ప్రత్యేకంగా దట్టి కట్టుకోవాల్సిన అవసరం ఏంది పోండి ఓల్డ్ సిటీ పోయండి మేము చేసిన కార్యక్రమాలు ఇవ్వండి ఎంఐఎంకి వ్యతిరేకంగా మేము నిలబడుతున్నాము మాకు కూడా ఓటేయండి అని అడుక్కోండి అది అడిగారు 45 దాంట్లో వాళ్ళు పోరు వీళ్ళ దాంట్లో వాళ్ళు రారు మాకు అలయన్స్ లేదు అంటే నరసింహారావు గారు అమాయకులా అరవింద్ అమాయకుడా చెప్పండి
దట్టి కట్టడం గురించి మాట్లాడితే అరవింద్ దట్టి కట్టుకున్న ఫోటోస్ వైరల్ అవుతున్నాయి వీడియోస్ వైరల్ అవుతున్నాయి మీ పార్టీకి సంబంధించి రీసెంట్ గా ఎన్నికైన రఘునందన్ రావు దట్టి కట్టుకున్న అది భవాని మాత మన వైష్ణోదేవి అక్కడ పూజ చేసుకొని వచ్చి నాకు కట్టిన దట్టి అది దర్గా దట్టి కాదు అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు కదా ఏం తప్ప ముస్లిం దట్టి కట్టుకుంటే అది 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 పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ రన్నింగ్ లో అది నేను హిందూనండి నేను దట్టి కట్టుకోవాల్సిన అవసరం నాకు ఏంది ఎన్నికల క్యాంపెయిన్ లో కదా ఎన్నికల క్యాంపెయిన్ లో అందరి కోసం క్యాంపెయిన్ చేస్తాంగా గుడికి వెళ్ళినప్పుడు కట్టుకొని ఉండకపోవచ్చు మనం ఎన్నికల క్యాంపెయిన్ లో అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఓట్లు వేయాలని కోరుకుంటారు సో భారత్ మాతకి జై అనండి మరి భారత్ మాతకి జై భారత్ మాతకి జై అని అసదుద్దీన్ ఓవైసీ అనలేదేమో కానీ మిగతా ముస్లిమ్స్ అంతా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అవునండి మరి అసదుద్దీన్ ఓవైసీ తోట కదా మీరు సంసారం చేస్తున్నారు మా దాంట్లో కూడా ఉన్నారు ముస్లిమ్స్ ముస్లిం మంత్రులు లేరా ఏంది ఎంపీలు లేరా మా దగ్గర ఉన్నారు కదా మరి మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత సికింద్రాబాద్ ఎంపీ మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా క్లోజ్ గా హగ్ చేసుకొని మరి మాట్లాడి పక్కకి తీసుకెళ్లి మాట్లాడి చూడండి దాని బట్టి మా పార్టీ సెక్యులర్ పార్టీ అని అర్థమైతుంది కదా సెక్యులర్ పార్టీ అని అర్థం కావట్లా మీకు కూడా ఎంఐఎం తో సంబంధాలు ఉన్నాయని అర్థమవుతుంది చాలా మందికి ఏంది అలుముకుంటేనా అది మన ఇక్కడ లోకల్ ట్రెడిషన్ అది అలుముకోవటం అలుముకోవటం వరకు అంటే అసదుద్దీన్ ఓవైసీని అలుముకుందే మీరు చూపిస్తారు టీవీలలో వేరే వాళ్ళని అలుముకున్నది మీరు చూపెట్టరు అనిపిస్తుంది చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది నేను పోయినా అలుముకుంటాడు కిషన్ రెడ్డి గారు మీరు పోయినా అలుముకుంటాడు అలుముకుని వదిలేదు పక్కకి తీసుకెళ్లి సీక్రెట్ గా మాట్లాడుకున్నారండి అవునండి ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంపీ పక్క నియోజకవర్గంలోనే ఈయన ఎంపీ ఈయన మంత్రి మాట్లాడుకుంటారు అడ్మినిస్ట్రేషన్ మీరు మాట్లాడితేనే తప్పులేదా మీరు మాట్లాడుకోవచ్చా ఇంకెవరైనా మాట్లాడితేనే అసదుద్దీన్ ఓవైసీతో ఎంఐఎం పార్టీతో అంటగట్టేస్తారా మేము మాకేం రాజకీయం చేయట్లేదు కదా కలిసి మేము పాడుతున్నారని అలిగేషన్ సమాధానం ఏంటి ఒక మంత్రికి పార్టీకి లింక్ పెట్టొద్దండి ఆయన మంత్రికి మంత్రిగా ఆయన హైదరాబాద్కి 4 రూపాయలు అడుక్కుంటాడు హైదరాబాద్లో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సమస్య ఉన్నదేమో చెప్పుకుంటాడు చెప్పుకుంటాడు తప్పేముందండి సో అది లా అండ్ ఆర్డర్ సమస్యనో అభివృద్ధికి సంబంధించిన సమస్యనో అంతే ఫంక్షన్లో కలిస్తే పక్కకి తీసుకెళ్ళి చెప్తారు ఒక ఎంపీ దొరికిండా అదేనా ప్రొసీజర్ ఎంపీలు అలాగే సరే అపాయింట్మెంట్ తీసుకొని పోతారు దొరికిపోయింది అక్కడ అదృష్టానికి దొరికిపోయిండు ఫ్లైట్ టికెట్ పైసలు మిగులుతాయి అడిగేసుకుంటే అయిపోతుంది కదా పక్కన సెక్రెటరీ ఉంటాడు చెప్తాడు పని అయిపోతుంది ఏం పెద్ద పని ఏంది దాంట్లో ఏం తప్పేముంది రైట్ బండి సంజయ్ గారు భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళడం పైన వివాదం నడుస్తుంది తాజాగా బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్కే ఎందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి శుక్రవారం రోజు పక్కన మసీదులో వేల మంది ముస్లిమ్స్ ప్రార్థన చేస్తుంటారు అక్కడికి వెళ్ళి ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం బండి సంజయ్ చేశారు అని ఆరోపణ ముస్లింలందరూ మన మక్కకే ఎందుకు పోవాలి వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి కదా హైదరాబాద్లో అలా కూడా వేరే మస్జిద్లు చాలా ప్రార్థనా స్థలాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నమ్ముకునే స్థలాలు బాగున్నాయి అందరు మక్క కిందకు పోతారు సో హిందువులు మక్కనా భాగ్యలక్ష్మి టెంపుల్ బండి సంజయ్ ఇష్టం అండి బండి సంజయ్ గారు ఏమో ఎక్కడ పోయి ఎక్కడ దర్శనం చేసుకోవాలని ఆయన ఇష్టము ఆయన రెగ్యులర్గా పోతాడు రెగ్యులర్గా వెళ్ళొచ్చు రెగ్యులర్గా పోతే పోవచ్చు ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంలో ఓ సవాల్ చేసి ముఖ్యమంత్రిని అక్కడికి రమ్మని వెళ్ళి 400 మందిని వేసుకుని అక్కడికి వెళ్ళడం దుబాక బస్ స్టాండ్ రమ్మనేది ఉండేనా ఇక్కడ దుబాక బస్ స్టాండ్కి రమ్మనేది ఉండేనా చెప్పండి దుబాక ఆయన నోట్లో ఆయన నోట్లోకి అమ్మ ఆయన అమ్మవారిని నమ్ముతారు నేను అక్కడ పోయి ఒట్టేస్తున్నా ముఖ్యమంత్రి అక్కడ రా తప్పేమున్నది ముఖ్యమంత్రి భయంకరమైన హిందువు కదా రావచ్చు కదా తప్పేముంది మీ లేఖ ఫోర్జరీ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి విచారణ చేయించుకోవాలి కానీ టెంపుల్కి వెళ్ళి తొడగొట్టడం టెంపుల్కి వెళ్ళి సవాల్ చేయడం అక్కడికి వెళ్ళి అది కూడా చేశారు కదా కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా చేశారు కదా విచారణ జరుగుతుంది కదా అవును ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి విచారణ జరిగే వరకు ఎంత టైం పడుతుందో ఏందో ఫస్ట్ ప్రజల ముందర నేను ఎటువంటి లెటర్ రాయలేదు అన్నది ప్రకటన అయితే చేయాలి కదా నమ్మకానికి ఒక హిందువుగా దేవుడి మీద దేవత మీద ఒట్టేసి చెప్తామని ఆయన నిర్ణయం చేసుకున్నాడు తప్పేముందండి ఆలస్యం ఎందుకు జరుగుతుంది కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన మంత్రి కిషన్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు ఒక పార్లమెంటు సభ్యుడు సంతకం ఫోర్జరీ అవుతే చాలా సీరియస్ ఇష్యూ కదా అరవింద్ గారు అది అవును మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది తక్షణమే 2 గంటలలో తేల్చేయాలి అది ఫోర్జ్ లెటర్ తేల్చలేదు ఎందుకంటే ఆయన్నే ఫోర్జ్ చేసిండు తేల్చలేకపోయాడు తేల్చలేకపోయేది ఏముందండి బండి సంజయ్ గారి సంతకం పక్క తెలుస్తలేదా ఫోర్జ్ అయింది కేసీఆర్ ఎందుకు దాని మీద కేసీఆర్ అనుకుంటే గంటలు దొరుకుతాడు ఎవరు ఫోర్జ్ చేసారు ఎందుకు చేస్తలేడు అంతే కదా మరి కేంద్ర హోంశాఖ ఏం చేస్తుందో ఎంపీ సంతకం ఫోర్జరీ అవుతాయి అవునండి ఇక్కడ ఇక్కడ ఇష్యూ అది ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎంపీకి సంబంధించిన సంతకం ఫోర్జరీ అవుతే కేంద్ర ప్రభుత్వానికి అవును ఇక్కడ వాళ్ళు చేయకపోతే మేము పార్లమెంట్ లో కంప్లైంట్ చేసుకుంటాం చేయట్లేదు మీరు క్లెయిమ్ చేస్తున్నారు కదా ఏది చేయట్లేదు ఇక్కడ చేసినాం కదా నెక్స్ట్ స్టేజ్ అది చేస్తాము అది కూడా చేస్తా అన్నాడు బండి సంజయ్ గారు అది కూడా చేస్తా అన్నారు ఇక్కడ నీ కర్తవ్యం అయితే నువ్వు చేయి నువ్వు ఎందుకు చేస్తలేవు సో ఇక్కడే చాలా మందికి ఏమనుమానం వస్తుందంటే నేను సంతకం ఫోర్జరీ చేసిన అలిగేషన్ చేస్తాను నేను వెళ్ళి అమ్మవారి టెంపుల్ దగ్గర ప్రమాణం చేస్తాను
ఈ రెండు పార్టీలు ఒక ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న కొత్త కాంగ్రెస్ ఎవరు చేసిండ్రు అన్నది క్వశ్చన్ బండి సంజయ్ గారు దాని మీద నేను ఆ లెటర్ రాయలేదని అమ్మవారి మీద ఒట్టేసి చెప్పిండు దానికి ఏం తప్పు లేదు అది చేయాల్సిందే కూడా అది ఆ తప్పకుండా చేయాల్సిందే చేసిండు మంచి పని చేసిండు ఫోర్జ్ ఎవరు చేసిండ్రు ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత ఎవరిది ఎవరిది చెప్పండి స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గిన్ని రోలేంది మనం ఎందుకు బయటికి వస్తలేదు ఎందుకు బయటికి వస్తలేదు అలాంటి అలిగేషన్స్ మీపైనే కూడా ఉన్నాయి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు సరే ఆయన అడగాల్సిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను ఈ సందర్భంలో బండి సంజయ్ గారు ఉగ్రవాదులతో ముఖ్యమంత్రికి సంబంధాలు ఉన్నాయి అంటారు నేను కూడా అంటున్నా అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలా అది కేంద్రం ఏం చేస్తుంది మరి కేంద్ర హోంశాఖ మంత్రి ఈ పట్టణం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఓ ముఖ్యమంత్రికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉంటే ఏమి రెస్పాన్సిబిలిటీ లేదా ఉగ్రవాదులతో సంబంధం అన్నాడా దేశద్రోహనడా ఉగ్రవాదులతో నేను కూడా అంటున్నా అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలా అది కేంద్రం ఏం చేస్తుంది మరి కేంద్ర హోంశాఖ మంత్రి ఈ పట్టణం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఓ ముఖ్యమంత్రికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉంటే ఏమి రెస్పాన్సిబిలిటీ లేదా ఉగ్రవాదులతో సంబంధం అన్నాడా దేశద్రోహనడా ఉగ్రవాదులతో ఉగ్రవాదులతో సంబంధం అన్నాడు ఉగ్రవాదుల ఈ యాంటీ సిఏఏ యాక్టివిస్టులు మన కశ్మీరు సెపరేటిస్టుల సెపరేటిస్ట్ యాక్టివిస్టులతోటి చైనా తోటి డబ్బులు వస్తూ ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వీళ్ళందరినీ ఎన్కేసుకొని తిరగడము దేశద్రోహి అనకపోతే ఏమంటారండి ఎందుకంటే ఉగ్రవాదులు కూడా పాడేనరేమో చేయాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాలా మంచి ప్రశ్న అడిగారు మీరు మేము కూడా రాస్తాం అదే ఎన్నికల క్యాంపెయిన్లో మాట్లాడే కదా మీరు ప్రభుత్వం ఎన్నికల క్యాంపెయిన్ ఎందుకండి ఎప్పుడు మాట్లాడేది మేము ఇది దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా చేసేటోళ్ళని దేశద్రోహులు అనకుండా ఏమంటారు కశ్మీర్ సెపరేటిస్టులని ఎంకరేజ్ చేస్తే వాళ్ళని సపోర్ట్ చేస్తే దేశద్రోహులు అనకుండా ఏమవుతారు ఏమంటారండి దేశభక్తులు అంటారా ఎస్టాబ్లిష్ అవ్వాలిగా ఆరోపణ చేయడం కాదుగా బిల్లు బిల్లుకే వ్యతిరేకం చేసారు కదా వీళ్ళు అట్లా కాదు నరసింహారావు గారు ఎస్టాబ్లిష్ అయ్యేది ఏముంది లోక్సభ రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకం చేసి కశ్మీర్ లో 35A 370 ఈ రెండు తీసేస్తే మీకేం నొచ్చింది చాలా రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి కొన్ని చేసినాయి చాలా చేస్తే బిల్లు పాస్ కాదు కదా మీరు మెజారిటీ ఉంది బిల్లు పాస్ అయిపోయింది రాజ్యసభలో లేకుండే కదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవరైనా మాట్లాడారు రాజ్యసభలో లేకుండే కదా వేరే రీజనల్ పార్టీలు చేసినప్పుడు నీకెందుకు నువ్వు దేశద్రోహివనే కదా నీకు ఓవైసీ దోస్తనే కదా ఓవైసీ మీద నీ పార్టీ బతుకుతుందనే కదా ఆయన దయా దాక్షిణ్యం మీదనే నీ పార్టీ బతుకుతున్నది కదా కేసీఆర్ ఉగ్రవాద అయిపోతాడా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నాడు అన్నారు కశ్మీర్ సెపరేటిస్ట్ ఉగ్రవాదే కశ్మీర్ సెపరేటిస్ట్ నా లెక్క ప్రకారం ఉగ్రవాదే వాని సపోర్ట్ చేసిన వాడు కూడా ఉగ్రవాదే అది లాజిక్ అలాంటి ఉగ్రవాది అలాంటి ఉగ్రవాదిగా మీరు చెప్తున్న ముఖ్యమంత్రి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన చాలా బిల్స్ కు సపోర్ట్ చేశాడు అప్పుడు మంచోడు అయిపోయాడా మేమేమంటలే మేము బిల్లు పెట్టినాం చేస్తే సపోర్ట్ చేస్తే చేసుకో కానీ నువ్వు సపరేట్ ప్రత్యేకంగా కశ్మీర్ని ఇండియాలో అంతర్భాగం చేసే బిల్లుకు కానీ ట్రిపుల్ తలాక్ బిల్లుకు కానీ హిందువులకి పౌరసత్వం ఇచ్చే బిల్లుకు కానీ నువ్వు వ్యతిరేకంగా చేస్తున్నావు అంటే నువ్వు దేశద్రోహి అనుకుంటే ఏమంటారండి నా పాయింట్ అది కాదు మిగతా బిల్స్ మద్దతు ఇచ్చాడు కదా అప్పుడు మిగతా బిల్స్ దేనికి ఇచ్చారండి అగ్రికల్చర్ బిల్లుకి లేదు అసలు ఏ ఇంపార్టెంట్ బిల్స్ కి దేనికి ఇయ్యాడు ఏ స్కీమ్స్ పెట్టాడు ఇక్కడ ఆవాస్ యోజన పెట్టాడు ఆయుష్మాన్ భారత్ పెట్టాడు 10% రిజర్వేషన్ పెట్టాడు ఏది పెట్టాడు ఏదో చిన్న చిత్తగా బిల్లులకు పాస్ చేయగానే నేను ఎత్తి మీద పెట్టుకోమంటారా ఎందుకు కేసీఆర్ని అప్పుడు పర్లేదా అప్పుడు పనికి వస్తాడా మీకు ఏనికండి అవసరం లేదండి ఆయన ఏనికండి ఆయనకు ఉన్నాయన్నీ 3, 4, 5 పాడినాయి రాజ్యసభలో అవి లోక్సభలో 9 ఉన్నాయా ఎన్ని ఉన్నాయండి 11 9 ఉన్నాయి ఏ మూలకు మూలకు పడి ఉంటాయి అట్లా బాత్రూమ్ టాయిలెట్ ఉన్నట్టు ఉంటారు వాళ్ళు మూలకి ఏమి అవమానపరుస్తున్నారు అరవింద్ గారు 9 మంది పార్లమెంట్ సభ్యులు ఏది సైజు చెప్తున్నా సైజు నేను ఏమి ఇండివిజువల్ ఏమి అవమానపరచలేను ఆ మూలకి టాయిలెట్స్ ఉన్నట్టు అంత పెద్ద సంఖ్యలో 9 మంది అంటే ఇట్లా ఉంటారు మూలకి ఏమి రైట్ సార్ ఏమి ఆ నెత్తి మీద పెట్టుకోవాలి ఏంది వాళ్ళని అరే నాయన కలిసి వస్తే మీరు బాగుపడతారు దేశానికి వనికొచ్చే బిల్లులు పాస్ చేయను అంటే అన్నిటికీ ఉల్టానే చేస్తారు వీళ్ళు సో అసే ఉగ్రవాదుల మీద చట్టాన్ని తెచ్చాము యుఏపీఏ యాక్ట్ అనుకుంటా అంతేనా దానికి కూడా వ్యతిరేకం చేసింది కదా మరి ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న ఉగ్రవాదం అనుకుంటే ఏమంటారండి పార్లమెంట్ తీసుకొచ్చే అధికార పార్టీ తీసుకొచ్చిన ప్రతిదానికి సపోర్ట్ చేయాలి డిస్కషన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మేము బలమైన లా తీసుకొస్తే వ్యతిరేకం ఎందుకు చేయాలండి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లా కొంతమంది అమాయకులను కూడా శిక్షిస్తుందేమని అమాయకులు ఎందుకు శిక్షిస్తామండి మాకు మాకేం పర్లేదా అలాంటి బిల్స్ వచ్చిన ప్రతి సందర్భంలో బురాన్ వాణి అమాయి కూడా అలాంటి చర్చ ఉంది బురాన్ వాణి అమాయి కూడా ఇంకోటి ఆయన పేరేంది మన పార్లమెంట్లో కసబ్ కాదు అఫ్జల్ గురు అమాయకుడా వీళ్ళ అమాయకులా వీళ్ళని సపోర్ట్ చేయలే శిక్ష పడింది వీళ్ళు సపోర్ట్ చేశారు కదా
వీళ్ళు సపోర్ట్ చేసినా చేయకున్నా బిల్లులు పాస్ అయితే శిక్ష ఎవరికి వాడాలో పడుతుంది వీళ్ళతో. అందుకే చెప్పిన కదా మూలకు ఉంటారు కొంచెం వాళ్ళతో ఆ సైజ్ తోటి మాకు వచ్చింది లేదు పోయింది. అరవింద్ గారు, ఇప్పుడు మొత్తం తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి భారతీయ బీజేపీ, లక్ష్మణ్ బీజేపీ వెళ్ళిపోయి అరవింద్ బీజేపీ, సంజయ్ బీజేపీ వచ్చిందా? ఎక్కడ పోయిందండి కిషన్ రెడ్డి గారు? హోమ్ మినిస్టర్ ఎక్కడ పోయిండు? మొత్తం రాష్ట్ర బీజేపీ అంటే మీరు ఇద్దరే కనిపిస్తున్నారు. మేము జూనియర్లం వచ్చినాం, సీనియర్లకు ఉన్నారు వాళ్ళు అంతే. సీనియర్లకి రెస్ట్ ఇచ్చేస్తున్నారా? ఆయన నేషనల్ ఆఫీస్ బేరరు లక్ష్మణ్ గారు, ఈయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు. ఎక్కడ రెస్ట్ అండి? మీరు బాగా చెప్తారండి. ఎక్కువ వినిపిస్తున్న గొంతులు, ఎక్కువ కనిపిస్తున్న బొమ్మలు మీరండే. సరే అది ఓకే, అది ఆయన అక్కడ ఇద్దరు ఢిల్లీ దేశమంతా తిరగాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ కనపడరు. మేము ఇక్కడనే కేసీఆర్ తోటి రోజు రోజు కొట్లాడుతున్నాం కాబట్టి మీ ఛానళ్ళల్లో మమ్మల్ని ఎక్కువ చూపిస్తారు. రైట్, ఎమోషన్కి సంబంధించి వస్తే ప్రతిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుతున్న మాట ఏంటంటే, బీజేపీ ప్రతిసారి ఎన్నికలు ఎక్కడ జరిగినా, గల్లీలో ఎన్నికలు జరిగినా, ఢిల్లీలో ఎన్నికలు జరిగినా, హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, ఇవి తప్ప ఇంకేం మాట్లాడట్లేదు అని. అవునండి, మాది గల్లీ పార్టీ కాదండి, మాది నేషనల్ పార్టీ. నేషనల్ ఇష్యూస్ కూడా మాట్లాడతాము. నేషనల్ ఇష్యూస్ మాత్రమే, కమ్యూనిటీ నేషనల్ ఇష్యూస్ కూడా మాట్లాడతాము, కూడా మాట్లాడతాము. మాట్లాడదు మా నేషనల్ పార్టీ, మరి మాది ఫామ్ హౌస్ పార్టీ కాదు కదా. మీరే చెప్పారు, మోడీ గారు ఎన్నికల క్యాంపెయిన్లో చాలా రాష్ట్రాల్లో చెప్పారు, గల్లీ పార్టీలను పట్టించుకోవద్దు, ఢిల్లీ పార్టీ కోటేయండి అని. అది నాకు నాకు విన్నట్టయితే గుర్తులేదు, కానీ ఫ్యామిలీ పార్టీలతోటి దేశానికి చాలా నష్టం ఉంది, అవినీతి బాగా ఎక్కువైపోతుంది. ఫ్యామిలీ పార్టీలని ప్రజలు నిదానంగా ఫినిష్ చేస్తూ ఉన్నారు ప్రజలు కాబట్టి ఫ్యామిలీ రాజకీయాలు రానున్న కాలంలో దేశంలో మిగిలవు అని. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, దేశాన్ని వర్గాలుగా విడగొట్టే ప్రయత్నం చేస్తుంది, దేశ ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ సంబంధించిన డెవలప్మెంట్ ఇష్యూస్ కాకుండా పక్కనున్న చైనానో పాకిస్తాన్నో బూచిగా చూపించి ఇక్కడ ఓట్లు దండుకునే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ముస్లింలకు 12% రిజర్వేషన్ ఓరిస్తానని దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు అందరినీ పిలిచి హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టబోతున్నానంటూ ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు, మోడీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా. ఓకే, ఆయన చెప్తే చేసినప్పుడు చూద్దాం. ఏం చేయరా? చేసినప్పుడు చూద్దాము. ఆయన చేస్తూనే ఉన్నాడు, మూడేళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాడు. గతంలో కలిసింది, వాళ్ళతో మాట్లాడింది నిజమే. పెద్ద ఫెడరల్ టెంట్ అని వేస్తున్నాడంట, ఆ టెంట్ కింద వెళ్తుందట మీటింగ్. అది ముఖ్యమంత్రి ప్రకటన మీకు అంత ఈజీగా ఉంటే ఎలా తెలుసండి? నాకు కూడా సమాచారం అవుతుంది, ఫామ్ హౌస్లో ప్లాన్ చేస్తున్నాడు ఆయన అక్కడ. సరే చూద్దాం, వస్తే చూద్దాం. ఆయన ఆయన సీరియస్గా తీసుకోవట్లేదండి, ఆనెస్ట్గా నేను ఐఎమ్ నాట్ టేకింగ్ హిమ్ సీరియస్. ఈజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ, అన్ఫార్చునేట్లీ ఈజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ. అ పర్సన్ హూ డిడ్ నాట్ అరైవ్ ఎట్ సెక్రటేరియట్ ఫర్ 7 ఇయర్స్, ఆయన ఏం సీఎం అండి? సీఎం ఎక్కడుంటే అదే సెక్రటేరియట్ కదా, సీఎం ఎక్కడుంటే అదే క్యాంపెయిన్. అదే మా కవిత గారు మీరు కావాలనే గుర్తు చేసినట్టున్నారు ఇప్పుడు నాకు. అప్పుడు చెప్పారు సీఎం ఎక్కడుంటే అక్కడ సెక్రటేరియట్ అన్నారు, సీఎం క్యాంప్ ఆఫీస్ అంటారు. క్యాంప్ ఆఫీస్ సెక్రటేరియట్ టు సీఎం ఎక్కడుంటే అక్కడ అన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ అక్కడ నుంచి ఫంక్షన్ అవుతుంటుంది కదా, మరి సెక్రటేరియట్ రావాలి కదా. అవునండి, అందరు పిచ్చోళ్ళు, ఇంతకుముందు ముఖ్యమంత్రులు అందరు పిచ్చోళ్ళు, పాపం సెక్రటేరియట్ పోతుండే అలా తెలియక, ఎక్కడుంటే అక్కడనే సెక్రటేరియట్ అని తెలియక పాపం రోజు కారు వేసుకొని పోతా ఉండే. ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారని చూద్దామా, పాలన ఎలా ఉంది అనేది చూస్తారా? పాలన బాగుంది, అందుకోసమే చాలా ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసుకుంటూ వస్తున్నారు. సరేనండి, నేను రాధాకృష్ణ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, స్టూడియోకి పోకుండా ఛానల్ నడపమని చెప్పండి. నేను అది రాధాకృష్ణ గారు చేయగలిగితే, నేను ముఖ్యమంత్రి, అది రాధాకృష్ణ గారు చేయగలిగితే సరే సీఎంని కూడా ఒప్పుకుందాం. రాధాకృష్ణ గారు చేయలేరు, ఆఫీస్ పోకుండా నడవదు, సెక్రటరీ లేకుంటే ఎట్లా నడుస్తుంది అండి అడ్మినిస్ట్రేషన్? నడుస్తుంది కదా, మీరే చెప్తున్నారు ఆరేళ్ళ నుంచి పోవట్లేదు. ఈయన ఈ చట్టాలు ఎట్లా చేశాడు చెప్పాలన్నా, ఒక ఆడియో క్లిప్ ఫోన్ చేస్తాడు, ఒక సర్పంచ ఎంపీటీసీ ఆ లేడీ ఫోన్ చేసి విఆర్ఓకి ఫోన్ చేసి విఆర్ఓ ఎట్లా నడుస్తుంది, ఆ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది, గ్రామంలో ఇట్లా అయితే ఎట్లా, ట్యాక్స్ పెడితే ఎట్లా, ఇవన్నీ ఏం చేస్తారో కనుక్కున్నాడు. అది కనుక్కొని చట్టం తెచ్చేస్తాడు ఆయన, అది కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన అంటే. ఆయన డెసిషన్ తీసుకున్న తర్వాత శాంపిల్ మాట్లాడి తప్పేంటి మాట్లాడకూడదా? అయిందా? ఒక అసెంబ్లీ లేదు, ఒక చర్చ లేదు, అదేంది అగ్రికల్చర్ చట్టము, విద్యుత్ చట్టం డ్రాఫ్ట్ అసెంబ్లీకి వస్తుంది, ఈయన ఒకడే మాట్లాడతాడు, దేశంలో ఉన్న అన్ని అబద్ధాలు చెప్తాడు, చర్చ ఉండదు, కాంగ్రెస్ వాళ్ళం కొనేసుకుంటాడు, వాళ్ళు ఏం అడగరు, వాళ్ళు కూడా బల్లలు కుదుతారు, రిజెక్ట్ చేసి పంపించేస్తారు వితౌట్ చర్చ. ఈయన చెప్పిన అన్ని అబద్ధాలే, అందులో లేనివన్నీ చెప్తాడు ఈయన. ఏంటి అందులో లేని? నేను కూడా చదివాను, అది మీటర్ పెట్టాలని ఎక్కడ లేదు, మీరు కూడా కోట్ చేస్తున్నారు. అవును, నేను ఇచ్చాను కూడా కదా డ్రాఫ్ట్ ఇచ్చాను. కానీ ఎంత వాడుకోవాలి పవర్ అనేది అయితే ఒక అకౌంట్ బుట్టి ఉండాలి అనేది ఉంది అని.
అకౌంటబిలిటీ ఉండాలి అని ఉంది. అకౌంటబిలిటీ ఎలా పవర్ ని ఎలా కౌంట్ చేస్తాం మనం? మీరు పవర్ ఎంత మీరు కొనుక్కుంటే నెలాఖరికో 40 రోజులకో దాంట్లో ఉంది టైం లిమిట్ ఉంది పేమెంట్ చేసేయాలి. ఎలా ఎంత వాడతారు అనేది ఎలా తెలుస్తుంది మీటర్ పెడితేనేగా? రాష్ట్రంలో మీరు మీ రాష్ట్రంకి ఎంత కొనుక్కుంటున్నారు ఆ డబ్బులు కట్టేయండి. అదే సార్ మీరు సబ్సిడీ రైతులకు ఇచ్చుకోండి. ప్రైవేట్ డిస్కౌంట్స్ సబ్సిడీ రైతులకు ఇచ్చుకోండి. డిస్ట్రిబ్యూషన్ కూడా డిస్కౌంట్స్ కి ఇచ్చేస్తారు అని చెప్తున్నారు. ఆ ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి డిస్కౌంట్ తీసేమని ఎక్కడ లేదు. అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు అని చెప్తున్నా ఎక్కడ కక్కడ లేదు 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 లేదు. ప్రైవేటైజ్ చేసుకోవచ్చు అని ఉంది. చేయమని లేదు. అది వద్దంటేనే చేస్తున్నారు. చేసుకోవచ్చు అంటే దట్ సీమ్స్ చేసుకోవచ్చు అని ఉంది. చేయమని అయితే లేదు. నువ్వు నడితే నడుపుకో. నువ్వు ఏమైనా చేసుకో. 40 రోజులకు డబ్బులు కట్టి అదే కట్టడానికి మీటర్ పెట్టాలిగా. ఎంత పవర్ వాడారని తెలియాలిగా. అది రైతుకు మీటర్ అక్కర్లేదు. రైతుకు రైతుకు మీటర్ పెట్టినా పెట్టకున్నా నువ్వు రైతుకు ఫ్రీ ఇస్తున్నావు. ఎంత వాడినా ఫ్రీ ఇస్తున్నావు. ఇచ్చుకో. సబ్సిడీ ఇవ్వద్దని లేదు కదా. అక్కడ సబ్సిడీ ఇవ్వాలి. బట్ రైతుకు ఎంత వాడుతున్నారో ఒక అకౌంటబిలిటీ ఉండాలి. అది రైతు అకౌంట్లో సబ్సిడీ. అది నీ ఇష్టం అబ్బా. నీ రాష్ట్రం నువ్వు ఎట్లా నడుపుకుంటావో నీ ఇష్టము. నువ్వు రాష్ట్రానికి ఎంత విద్యుత్ డ్రా చేస్తున్నావు నీ డిస్కౌంట్లు నీ ట్రాన్స్కోలు పేమెంట్ చేయొద్దా? మ్యానుఫాక్చరర్ వాడు చచ్చిపోతాడు కదా. వాడు దుకాణం బంద్ అయిపోదా? వాడు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ బంద్ అయిపోదా? ఇవ్వాల్సిందే కదా. ఇప్పటికే నష్టాల్లోనే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరి అది అబ్జెక్షన్ లేదు అక్కడ. అది మీరు విద్యుత్ సరఫరా సక్రమంగా జరగాలంటే మ్యానుఫాక్చరర్ ని కాపాడాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా. రైతుకు కూడా మరి మ్యానుఫాక్చరర్ కి పేమెంట్ ఇస్తలేరు కదా. సేమ్ టైం లో రైతుకు కూడా ప్రొటెక్షన్ ఉండాలి కదా. 100% ఉండాలా? మేము సబ్సిడీ కంటిన్యూ చేయాలని చెప్తున్నాము. పక్క రాష్ట్రం నువ్వే గనక ఏదైతే 10,000 కోట్లు ఎంతనో దీనికి బడ్జెట్ కేటాయిస్తున్నాడు ఈయన. అది ఈయన కేటాయించుంటే ఇవాళ 97,000 కోట్ల అప్పులలో ఎందుకు పోతుంది? అది కేవలము వీళ్ళు బడ్జెట్ చదివేటప్పుడు పేపర్ మీద చదువుతారు తప్ప అది ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఆ డబ్బులు కేటాయించడం లేదు. విన్నారా? అందుకనే 97,000 కోట్ల అప్పులో ఉంది ఇవాళ విద్యుత్ రంగం. సో ఉచిత విద్యుత్ డబ్బులు డిస్కమ్స్ ఇవ్వట్లేదు గవర్నమెంట్. పేమెంట్ చేస్తలేదు కదా. అందుకైనా బాధ. ఇప్పుడు పేమెంట్ చేయాలా? అప్పుడు మీటర్ రైతులకు మీటర్లు పెడితే పేమెంట్ చేయకపోతే రైతు పవర్ కట్ అయిపోతుంది. రైతుకు మీటర్ ఎందుకు పెడతారండి మీరు? రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రైతుకు మీటర్ ఎందుకు పెడతారు? రైతుకు మీటర్ ఎందుకు పెడతారు? పక్క రాష్ట్రం ఎందుకు పెడతారు మీటర్? ప్రయోగాత్మకంగా కేంద్ర బిల్స్ బేస్ చేసుకుని శ్రీకాకుళం అనే ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా మీటర్లు పెడుతుంది అక్కడ. అది జగన్ ఇష్టము. అది జగన్ ఇష్టము. నువ్వు మీటర్ పెట్టాల్సిన అవసరమే లేదు. రైతుల ఇంట్రెస్ట్ కోసం భారతీయ జనతా పార్టీ అలా పెట్టడానికి వీలు లేదు అని ఇన్సిస్ట్ చేయగలదా? రాష్ట్ర ప్రభుత్వం ఆపగలదా? నేను తెలంగాణ బీజేపీలోంచి నేను ఇక్కడ ఎంపీని. శ్రీకాకుళంలో ఏమవుతుందో నాకు సంబంధం లేదు. మీటర్ పెట్టినా నష్టం లేదు, పెట్టకున్నా నష్టం లేదు. నువ్వు రైతుకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు, ఇచ్చుకో. మీటర్లో మీటర్ తిరిగితే పైసలు తీసుకుంటలేవు కదా. అది తిరిగినా తిరగకున్నా ఒకటే, పెట్టుకోకు మీటరు. మీటర్ పెట్టద్దని అంటున్నాను నేను. పెట్టే స్కోప్ కూడా ఉంది బిల్లో అనేది పాయింట్. పెట్టే స్కోప్ బిల్లులో లేకున్నా కూడా పెట్టుకోవచ్చు కదా. నువ్వు బిల్లులో మీటర్ అన్న పదమే లేదు. అదే మీటర్ ఎంత రీడింగ్ అనేది నీ ఇష్టం అబ్బా. నీ ఇష్టము. నువ్వు రాష్ట్రానికి పవర్ తీసుకుంటున్నావు, అలొకేషన్ అవుతుంది. నువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ప్రైవేట్ రంగం నుంచి తెస్తున్నావా? ఐడల్ తెస్తున్నావా? రెన్యూవబుల్ సోర్స్ తెస్తున్నావా? సోర్స్ ఆఫ్ నీకు ఎక్కడ ఏ సోర్స్ ఏందో ఆ సోర్స్ డబ్బులు కట్టేది ఉంటే డబ్బులు కట్టేయండి, లేకపోతే సోర్స్ బంద్ అవుతుంది అని అంత మాత్రమే ఉంది బిల్లులో. నువ్వు పోయి రైతులకు ఫ్రీ ఇస్తావా? నువ్వు మహిళలకు ఫ్రీ ఇస్తావా? నువ్వు పేద కుటుంబాలకి బీపీఎల్ కుటుంబాలకు సబ్సిడీ ఇస్తావా? యూఆర్ మోర్ దెన్ వెల్కమ్. యూ షుడ్ డూ ఇట్. పేమెంట్ చేయి. నువ్వు 2,00,000 కోట్లు అప్పు చేసేసి విద్యుత్ రంగాన్ని నువ్వు దిగిపోయి నీ కొడుకుని మళ్ళీ అమెరికా పంపి బిడ్డని అమెరికా పంపించేసి నువ్వు ఇంకెడుకోపోతే రాష్ట్రం ఏడికి పోవాలా? లెక్కపత్రం ఉండాలి కదా. అది చెప్పేది. సరే మళ్ళీ ఎందుకు మీకు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఫ్రీ పవర్ ఇచ్చిండ్రు, స్టిపులేటెడ్ టైం ఇచ్చిండ్రు. మీటర్లు ఉన్నాయి. అవునాయి, నాకు గుర్తుంది అది. సో ఆయననే ఫస్ట్ సంతకమే అది పెట్టిండు ఆయన రైతుల కోసము. రైతుల కోసం మోదీ గారు అనేక స్కీమ్స్ తీసుకొస్తున్నారు. సబ్సిడైజ్ చేయండి. సరే, దానికి సంబంధించి చర్చ ఆల్రెడీ దుబ్బాక సందర్భంగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీకి వద్దాం. ఒకసారి జిహెచ్ఎంసీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సిఎస్ఆర్ ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది అని గద్దర్ లాంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు, విప్లవ పార్టీలతో కలిసి పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు అద్భుతంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, కేసీఆర్ నాయకత్వమే ఉండాలి అని. గద్దర్ గారు ఆరోగ్యం బాగుందండి. పెద్ద ఆయన టాపిక్ చాలా రోజులకు వచ్చింది. ఆయన అవసరమైతే కమ్యూనిస్టు వాళ్ళందరూ ఇప్పుడు అంతా భారతీయ జనతా పార్టీకి మీద ఏడుస్తూ ఉన్నారు. రోజు పెరుగుతూ ఉన్నది. మోదీ గారు బలం పెరుగుతూ ఉన్నది, బీజేపీ బలం పెరుగుతూ ఉన్నది, ఈ జాతీయతవాది వాదం ఉన్న పార్టీ బలం పెరుగుతూ ఉన్నదని వాళ్ళకి ఈర్ష. ఏం చేస్తారు? అందరూ దుష్మణులందరూ కలుస్తున్నారు. మీ మీద కోపమే తప్ప కేసీఆర్ పైన ప్రేమ కాదా?
కేసీఆర్ మీద కూడా ప్రేమ ఉండొచ్చు. ఎలా ఉంటుంది దుష్మన్ కా దుష్మన్ దోస్త్ అన్నట్టు. కేసీఆర్ పైన కూడా గతంలో చాలా సార్లు విమర్శలు చేశారు ఆయన. చేశాడు కదా. ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ మోదీ గారు రోజు రోజు బలం పెరుగుతా ఉంది. కాబట్టి ఇవన్నీ సోకాల్డ్ సెక్యులర్ ఫోర్సెస్ సూడో సెక్యులర్ ఫోర్సెస్ అన్ని కలుస్తున్నాయి. ఇది అనేక రాష్ట్రాలలో కలిసినాయి. దాంతో ఒరిగేది ఏమి లేదని నిరూపణ కూడా అయిపోయింది. వేరే ఫోర్సెస్ పొలిటికల్ పార్టీస్ కాకుండా ఉన్న ఫోర్సెస్ అన్నీ కూడా హైదరాబాద్ కేసీఆర్ చేతిలో చాలా ప్రశాంతంగా సేఫ్గా ఉంది. శాంతి భద్రతలు చాలా ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో శాంతి భద్రతలు కంటిన్యూ అవ్వాలంటే దేశంలో వేరే రాష్ట్రాలు వేరే కార్పొరేషన్లు సేఫ్గా లేవా? గొడవలు అవుతున్నాయా? మోస్ట్ హ్యాపెనింగ్ టౌన్గా హైదరాబాద్ ఉంది. మా మేము వచ్చిన తర్వాత కదా ఎవరు దాదాపు 2 లక్షల కోట్లకు పైగా నిధులు వరదలాగా హైదరాబాద్కు వచ్చేసాయని కేటీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారు, మా ఇంటికి బయట రోడ్ ఎట్లుంది చూడండి, వర్షాలు డ్రైనేజ్ ఏముంది చూడండి, బయట రోడ్ ఏముంది చూడండి, ఎక్కడ పోయినాయండి 2 లక్షల కోట్లు? హైదరాబాద్కు వస్తున్న నిధులను కూడా హైదరాబాద్కు వస్తున్న కంపు వాసన వస్తుంది మీకు, తెలియదా మీకు? నరసింహారావు గారు వాసన వస్తుందా లేదా? డంపింగ్ యార్డ్ వాసన వస్తుందా? బాలనగర్ నుంచి ఆ ప్రాంతం నుంచి ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాసన వస్తుంది కదా. మరి ఏమైందండి? హైదరాబాద్కు రావాల్సిన చాలా ఇండస్ట్రీస్ని రాకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఎవరైనా కంపెనీ వచ్చి హైదరాబాద్లో పెట్టాలనుకుంటే మా దగ్గరికి రండి అని గుజరాత్కో లేకపోతే ఉత్తరప్రదేశ్కో తీసుకెళ్తున్నారు. రూపాయి ఇన్సెంటివ్ ఇండస్ట్రీస్కి లేదు ఈ రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. ద బెస్ట్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు డూ లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్. ఏమి ట్యాక్స్ రిఫార్మ్ ఉంది ఇక్కడ? ఏమి మీకు ఇన్సెంటివ్ ఇస్తున్నారు ఇండస్ట్రీకి? ఒక్కటి లేదు ఇక్కడ. కేటీఆర్ పెద్ద ఇండస్ట్రీ వస్తున్నది అంటే ఎంతసేపు సాఫ్ట్వేర్ గురించే మాట్లాడతారు. దానికి కేటీఆర్ అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు, ఏ ప్రభుత్వం అవసరం లేదు దానికి. హైదరాబాదు జాగ్రఫికల్ లొకేషను, క్లైమాటిక్ కండిషన్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పటి నుంచో అయితే ఉందో కాబట్టి ఇక్కడికి వస్తున్నది. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ మెట్రో సిటీ. మల్టిపుల్ ట్రెడిషన్స్ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. స్టూడెంట్స్, ఐటీ స్టూడెంట్స్ అవుట్పుట్ ఎక్కువ ఉంది. వచ్చి ఇక్కడ బేస్ చేసుకుంటారు. సేమ్ రీజన్స్ బెంగళూరులో కూడా అదే ఉండే. బెంగళూరు కంజెషన్ అవుతుంది, హైదరాబాద్ నెక్స్ట్ డెస్టినేషను, హైదరాబాద్ పెరుగుతూ ఉంది. ఇప్పటి నుంచి కాదు, అది అన్ని పార్టీలలో హయాంలో ఐటీ పెరుగుకుంటూనే వచ్చింది. లాస్ట్కి రాష్ట్రపతి పాలనలో కూడా పెరుగుకుంటూ వచ్చింది. దానికి కేటీఆర్ పెద్ద సంకల్ప కుదుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన చేసిందేం లేదు, ఆయన అవసరము కూడా లేదు. ఏ వేరే ఇండస్ట్రీ తీసుకొచ్చిండు చెప్పమండి, ఒక్కటి చెప్పమనండి. అమెజాన్ ఇక్కడ మళ్ళీ అమెజాన్ అంటారు, మళ్ళీ ఐటీఎస్, ఐటీ పక్కన పెట్టండి. మీరు వేరే డిఫెన్స్ కారిడార్, డిఫెన్స్ కారిడార్ గురించి మాట్లాడుతున్నారు. డిఫెన్స్ కారిడార్ ఇక్కడ రావాల్సిందని బుందేల్ఖండ్కు తీసుకెళ్ళింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీకు డిఫెన్స్ అంటే మళ్ళీ మా సెంట్రల్ గవర్నమెంట్ పక్కన పెట్టండి అదంతా. మీరు ఏ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తెచ్చిండ్రు, రైతులకు పనికొచ్చేది ఏమని తెచ్చిండ్రు? ఏ లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తెచ్చిండ్రు? ఏ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ యూనిట్ తెచ్చిండ్రు? ఏమైనా తెచ్చిండ్రా? మీరు చదవట్లేదు సార్, 67,000 కోట్లతో చేసిన డాక్యుమెంట్ అంతా ఉంది, చూడట్లేదు మీరు చదవట్లేదు. కవిత గారు ఎన్నికలలో, నిజామాబాద్ ఎన్నికలలో 806 కంపెనీలు తెచ్చినా అని చెప్పింది నిజామాబాద్లో. నేను బ్యూటీ పార్లర్లు, పాన్ డబ్బాలు కూడా లెక్క పెట్టినా అయినా రాలే అని. సో మీరు చెప్పి అబద్ధాల గురువు పొద్దున్న లేవగానే షురు అన్నట్టు ఉంది ఇలా పని. అబద్ధాల గురువు పొద్దున్న లేవగానే షురు. మరి అంత తీసి పారేస్తే ఎలా? డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు. మరి అబద్ధాలు చెప్తున్నాడు కానీ అసెంబ్లీలో నిలబడి ముఖ్యమంత్రి నాగార్జునసాగర్ బంద్ అయిపోతుంది, పోతిరెడ్డిపాడు బంద్ అయిపోతుంది పవర్ జనరేషను, ఇక్కడ నుంచి పవర్ కొనుక్కోవద్దంట, ఉత్తరప్రదేశ్లో ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కోవాలంట అని అన్నాడు. బిల్లులో నాగార్జునసాగర్ పోతిరెడ్డి పాడు ప్రాజెక్టులలో పవర్ ఉత్పత్తి ప్రొడక్షన్ పెంచుకునే వ్యవస్థ చేసుకోండి, అక్కడ నుంచి ఎక్కువ కొనాలి అని మేము చెప్తాం, మీకు గైడ్ లైన్ ఇష్యూ చేస్తాము అని బిల్లులో ఉంది. అసలు ఇది అబద్ధం కాకపోతే ఏంటండి చెప్పండి? సరే, మీరు ముఖ్యమంత్రి ఫోర్జ్డ్ లెటర్ మీద మాట్లాడతాడు, బిల్లులో లేనిది ఉన్నట్టు చెప్తాడు, నానా న్యూసెన్స్ చేస్తాడు హైదరాబాద్ అసెంబ్లీలో నిలబడి. ఈయన ముఖ్యమంత్రికి అర్హుడా? నేను ముఖ్యమంత్రికి అర్హుడా? మీకు ఎన్నికలు పక్కన పెట్టండి, జిహెచ్ఎంసీ దుబ్బాక పక్కన పెట్టండి, అసలు ఈయన ముఖ్యమంత్రికి అర్హుడా? ప్రజలు ఎన్నుకున్నారు కదా, 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, వీ హావ్ టు రెస్పెక్ట్. మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడదాం. మీ పార్టీ అధ్యక్షుడు బని సంజయ్ గారు చెప్పిన 2 ఇష్యూస్, ఒకటి 25,000 వరద సాయం ఇస్తాం మేము ఇక్కడ జిహెచ్ఎంసీలో గెలిస్తే. 2, చలాన్లు జిహెచ్ఎంసీ కట్టేస్తుంది, త్రిబుల్ రైడింగ్ చేయొచ్చు ఇన్ ద సెన్స్
ట్రిబులేటింగ్ సంబంధించిన చలానాలన్నీ మేము కట్టేస్తాం, ఇప్పటివరకు పట్టుకున్న బండ్లన్నీ వెనక్కి ఇప్పిచ్చేస్తాం. ఏంటి సార్ ఈ హామీలు? రాజకీయ పార్టీలు ఎలాంటి హామీలు ఇవ్వడం? 25,000 ఇస్తామంటే ఇస్తాం. విఆర్ వెరీ వెల్తీ గవర్నమెంట్. ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు మీరు ఆల్రెడీ పవర్ లో ఉన్నారు కదా. మేము ఎక్కడ ఉన్నాం పవర్ లో? సెంట్రల్ స్టేట్ లో. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కదా రావాల్సింది. మీకు ఎందుకండి? మేము ట్యాక్స్ రెవెన్యూ లేదా హైదరాబాద్ లో? ట్యాక్స్ రెవెన్యూ లేదా? ఎందుకు లేదు? ప్రయారిటీ అది భగీరథకి అది కాళేశ్వరంకి డైవర్ట్ చేయొద్దు. ఇక్కడ వచ్చింది, మీరు కొంచెం ఇక్కడ ఖర్చు పెడితే హైదరాబాద్ ఫ్లడ్స్లో మునిగిపోతే హైదరాబాద్ నుంచి వచ్చిన రెవెన్యూ ఖర్చు పెట్టకపోతే ఏది ఖర్చు పెడతారు? మీరు ఇస్తాన 25,000 కూడా హైదరాబాద్ నుంచి ట్యాక్స్ వసూలు చేసి మళ్ళీ ఇక్కడ ఇక్కడ జనాలకు ఇస్తారు? మేము ఇస్తాము, ఇక్కడ నుంచి కూడా ఇవ్వచ్చు, ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకుంటూ ఇస్తాము, ఏదో ఒకటి చేసి ఇస్తాము. ఢిల్లీ నుంచి తెచ్చేది ఇప్పుడు ఎందుకు తేకూడదు అని పాయింట్ మీరు అడగండి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, అడిగితే ఇవ్వట్లేదు. ఎవరు చెప్పారు? ప్రభుత్వం చెప్తున్నమాట, అఫీషియల్ గా మంత్రులు చెప్తున్నమాట. గవర్నమెంట్కి రావాలంటే స్టేట్ గవర్నమెంట్ పైసలు అడగాలి, పార్టీ అడగలేదు కదా. మేము మేనిఫెస్టోలో పెడుతున్నాం, మేము అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇయ్యదు మాకు, ఎందుకు ఇస్తుంది? గవర్నమెంట్ గేట్ ఆఫ్ హైదరాబాద్ మేయర్ కుర్చీలో కూర్చొని అడిగితే అడ్మినిస్ట్రేషన్ లో పోతుంది అది. అప్పుడు కూడా మళ్ళీ త్రూ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలి కదా. ఎందుకు అవసరం లేదు, కొన్ని వస్తాయి ఫండ్స్ డైరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మొన్న స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇచ్చామని చెప్పారు. ఆయన ఏమంటే నాకు సంబంధం లేదు, మేము ఇచ్చినాము అవి వచ్చినాయి. అయ్యే పైసలు 10,000 ఖర్చు పెట్టిండి, నా ఇంటికి 10,000 అవే ఇచ్చిండు. లేకపోతే 4,00,000 కోట్లు అప్పున్నోడికి ఆల్రెడీ బిచ్చగాడు, ఈయన ఎడికెళ్ళి తెచ్చిస్తాడు? ఎడికెళ్ళి నుంచి తెచ్చిస్తాడు? సో పంచిన మొత్తం డబ్బులు మీవే? మావే, 100% మావే. మరి అది ఇంకొక 400 కోట్లు ఇస్తే 25,000 అప్పుడే పంచేవాళ్ళు కదా, మీరు ఎందుకు ఇవ్వలేదు అని? నష్టం జరిగింది కనపడుతుంది కదా ఎన్నికలప్పుడే. నష్టపరిహారం మేము ఇస్తాము, ఏ రకంగా వాడుకుంటాడో అది కేసీఆర్ ఇష్టం అండి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టము. మళ్ళీ అప్పుడు ఇప్పుడు మీ తర్వాత ఇచ్చేదైనా అప్పుడు ముఖ్యమంత్రి ఇష్టం ఉండదా అంటున్నా. ఏది ఇప్పుడు జిహెచ్ఎంసీలో మీరు గెలుస్తారు? అవును. 25,000 డైరెక్ట్ కార్పొరేషన్కి ఇస్తే మా ఇష్టం ఉంటుంది. డైరెక్ట్ కార్పొరేషన్కి ఎవరు ఇస్తారు? ప్రభుత్వం ఇచ్చే ఆస్కారం ఉంటుంది, ఎందుకు ఉండదు? హైదరాబాద్లో వరదలు వస్తే నిధులు డైరెక్ట్గా కార్పొరేషన్కి ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం? మీకు కార్పొరేషన్కి వచ్చే డబ్బులు ఉంటాయి, అది డైవర్ట్ చేస్తున్నారు. ఇల్లు డైవర్ట్ చేయకుండా కార్పొరేషన్లో ఖర్చు పెట్టాలా? సింపుల్ అండి. గ్రామ పంచాయతీకి డైరెక్ట్ ఇస్తలేదా కేంద్ర ప్రభుత్వం? ఇస్తుంది. కానీ వరద సాయం గ్రామ పంచాయతీలకు ఇవ్వదు కదా డైరెక్ట్గా, త్రూ ప్రభుత్వం ఓ సిస్టమ్. సరేనండి, త్రూ ప్రభుత్వమే వస్తుంది, వీ విల్ టేక్ ఇట్. డైవర్ట్ కానీయము, అదే అంటున్నా. ఇల్లు ఈ డబ్బులు డైవర్ట్ చేసి అని అంటలేను నేను. ఇంటింటికి ఇచ్చిన 10,000 మా డబ్బులు అంటున్నా. వీళ్ళు డైవర్ట్ ఈ డబ్బులు డైవర్ట్ చేసి అని అంటలేను. అమృత్ స్కీమ్లో వచ్చినాయి, వివిధ స్కీమ్స్లో వచ్చినాయి, అర్బన్ డెవలప్మెంట్ కింద వచ్చినాయి, డైవర్ట్ చేశారు. నిజామాబాద్లో చేసింది నేను ప్రూవ్ చేసిన దిశ మీటింగ్లో, హైదరాబాద్లో కూడా చేసి ఉంటారు 100%. చలాన్లు మీరు కట్టడం ఏంటి? అవునండి, టు హెల్ప్ ద పువర్. కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఇబ్బందుల్లో ఉన్నారు, తప్పేముంది? ఇబ్బందులు దేనికోసం? ఇబ్బందులు ఉన్నాయండి. ఇండ్ల కిరాయి తక్కువ చేయద్దు అయినా, కరెంటు బిల్లులు పెంచిండు కదా అయినా, జీతాలు లేవు కదా, ఉద్యోగాలు ఊసిపోయినాయి కదా. చట్ట వ్యతిరేకం కదా అది. ఏది మీరు తీసుకొచ్చిన చట్టం? మేమేమి ట్రిపుల్ రైడింగ్ చేయమంటలేం కదా, వెహికల్ చట్టం. మేము ట్రిపుల్ రైడింగ్ చేయమని చెప్తలేం కదా, రూల్స్ బ్రేక్, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయమని చెప్తలేం కదా. గవర్నమెంట్ కడుతున్నప్పుడు ఎవడైనా చేస్తారు కదా ట్రాఫిక్, అట్లా అనలే కదా. పైన అట్లా అనలే కదా. వీళ్ళు అటగోలుగా ఛాలెంజ్ వేసుకుంటా అడగోలు చేస్తున్నారు. పైసలు లేవు మరి జీతాలకి, కోర్టులో పోయి అఫిడవిట్ ఫైల్ చేసిండు కేసీఆర్ కోర్టులో పోయి. ఏంది రెగ్యులరైజ్ చేయకంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసిండు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేవు మరి, అడగోలుగా పట్టుకొని అడ్డగోలుగా మరి ఆటోలలో 10-10 మంది 20-20 మంది పోతుండే. ఎందుకు ఆపుతలేడు అండి కేసీఆర్? ఎందుకు ఆపుతలేడు? ఆటో యూనియన్ అంతా పైసలు ఇస్తారు రైళ్ళకి, ట్రాన్స్పోర్ట్ మంత్రికి. అవినీతి ఎక్కడ వేయాలనో వేయరు, ఎక్కడ ప్రజల ప్రాణాలకి రిస్క్ ఉందో అక్కడ ఏం ఆపరు. ఏదో పనికి మాల అరే ఇవాళ 2 రోజులు ఇంత కలెక్షన్ రావాలని పంపుతారు పాపం పోలీస్ వాళ్ళని. ఆ పోలీస్ వాళ్ళని పాపం ఎండానక వానక నిల్చుకొని కలెక్షన్లు చేయాలి. సో ఈ ఇప్పటివరకు ఉన్న చలాన్లు మాత్రమే భారతీయ జనతా పార్టీ కడుతుంది, ఫర్దర్గా మళ్ళీ కట్టదు. మేనిఫెస్టో వచ్చినాక మీకు క్లియర్గా క్లారిటీ 100% వచ్చేది. యూత్ ఓట్ల పైన భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది, అందుకోసం ఈ తరహా క్యాంపెయిన్, ఈ తరహా హామీలు ఇస్తూ పోతుంది అని. ఏదో యూత్ ఓట్లు మాకు వద్దా? యూత్ కోసమే హిందుత్వ, యూత్ కోసమే ఇలాంటి హామీలు. అంటే మీరు గుడికి పోరా? పోతా. పోతారు కదా. మీ వయసు ఎంత అండి? 38. మీరు యూత్? మా డాడీ గుడికి పోడా? 72. అందరూ పోతా. పాప ప్రతి వారం పోతాడు ఆయన గుడికి. మరి సో యూత్ ఓట్లు చలాన్లు కట్టకుండా ఆవారాగా తిరిగే వాళ్ళు, లేకపోతే రూల్స్ బ్రేక్ చేసి వెళ్ళేవాళ్ళు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళని మేము ఆదుకుంటామని చెప్పడం ఎలా సమర్థించుకుంటుంది భారతీయ జనతా పార్టీ అని? అట్లా ఏమనలేదు మేము. చలాన్లు కొన్ని విషయాలలో మరీ ఓవర్గా కలెక్షన్ కోసం చేసిండ్రు,
చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. డబ్బులు లేక చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి ఆనెస్ట్ గా స్పీకింగ్ బయట చెప్పలేకపోతున్నారు. కానీ ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అదే ఏదో హెల్ప్ చేస్తున్నాము, అప్పులు చేసిన రైతులు అప్పులు చేశారు, అప్పు మాఫీ చేసినాం కదండి. మీ పార్టీ విధానం కాదుగా, మీరు చేశారు కదండి, అనేక ప్రభుత్వాలు చేసినాయి కదండి, చేశారు కదండి. రైతుల అప్పులు మీరు చేశారు కదా, చేశారా లేదా? పాస్ట్ లో మీరు పాస్ట్ లో చేసినా లేదా? భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ చేశారు కదా. మరి అప్పులు మిగతా ప్రభుత్వాలకు రైతులు ప్రయారిటీ అయినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇలాంటి వైలేషన్? అవునండి, పరిస్థితి అట్లున్నది. మరి పైసలు లేదు, ఆమదాని లేదు, మరి ఏం చేయాలనుకోమన్నారా? చెప్పండి, జైలుకు పోమన్నారా? వేల లక్షల మందిని ఇప్పుడు చాలా మంది జైలుకు పోవాలిగా, కోట చోటు తిరగాల. ఏదో పాండమిక్ సిచ్యువేషన్ లో హెల్ప్ చేద్దాం అనుకున్నారు, తప్పేముందండి. అలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో చాలా మంది లాక్డౌన్ టైంలో ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వేసింది భారతీయ జనతా పార్టీ 1500 రూపాయలు, 5 కిలోల బియ్యం. వీళ్ళకి మాత్రం చలాన్లు ఇచ్చేస్తామా? ఎవరు అంతే, ఆ రెండే ఇచ్చినా మేము 20 లక్షలు. 5000 రూపాయలు ప్రతి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఒక్కొక్క ఇండివిజువల్కి 5000 పైన పడ్డాయి. హ్యాండిక్యాప్ పెన్షనర్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ కానీ, విడో పెన్షనర్స్ కానీ వాళ్ళందరికీ డబ్బులు పడ్డాయి. ప్రతి నెల 5 కిలోలు బియ్యము పప్పు వచ్చింది. 10-10 వేలు స్ట్రీట్ వెండర్స్కి డబ్బులు వస్తున్నాయి. అట్లా అనేక స్కీమ్లు, ఆత్మనిర్భర్ భారత్ కానీ, ఇనీషియల్గా కోవిడ్ ప్యాకేజీలో 160,000 కోట్లు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన దాంట్లో 7,000 కోట్లు వచ్చినాయి అప్పుడు. దాని తర్వాత ఆత్మనిర్భర్ భారత్లో అనేక లోన్స్ వస్తున్నాయి, స్ట్రీట్ వెండర్స్ 10,000 రూపీస్ వస్తున్నాయి. ఇవన్నీ మీకు కనిపిస్తలేవా? ఏమో ఎక్కడ వినిపిస్తలేవు, ఎక్కడ వినిపించట్లేదు. రండి నాతో తీసుకుని, ఇప్పుడు రండి, నేను ఒక మీకు ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తాను, మీకు 10 మంది తగులుతారు. స్ట్రీట్ వెండర్స్ డబ్బులు, ఓ ఎస్. సో అవన్నీ మీకు ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసుకోవడానికి, అవన్నీ క్యాంపెయిన్ చేయకుండా వేరే 160,000 మహిళలకి 5-5 వేలు పడ్డాయి అకౌంట్లలో. ఇంత పనిచేసిన భారతీయ జనతా పార్టీ, ఇంతగా లాక్డౌన్ టైంలో ప్రజల్ని ఆదుకున్న భారతీయ జనతా పార్టీ, హైదరాబాద్లో కూడా ఇక్కడ నుంచి 10 మీటర్లు నడిస్తే 10 మంది ఎవరైతే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారని మీరు చెప్తున్నారు. అలాంటి పార్టీ రాత్రి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళ చుట్టూ మా పార్టీలోకి రండి అని ఎందుకు చేరుతుంది? రమ్మంటే పోతున్నాము, మేము జాయిన్ అవుతాం ప్లీజ్ అంటే రండి, దయచేసి రండి, వెల్కమ్ తీసుకుంటాం. అంత బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం బలం లేని, పూర్తిగా అసలు ఇక్కడ దిక్కే లేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు అని? నరసింహారావు గారు అట్లా కాదు, తేడా ఏంటంటే కూతురు ఎలక్షన్ కోసము మండవ వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి 3 గంటలు కూర్చొని, పాపం ఆ పెద్ద మనిషి ఆయన పార్టీ మారేట ఆయన కాదు, ఆయన కిందవాడి మీదవాడి ఏమేం మాట్లాడిండో, ఏం చెప్పిండో, ఏందో 3-4 గంటలు కూర్చొని ఒక ముఖ్యమంత్రి ఎన్నడూ ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వెళ్ళాడు, పాపం ఆయన అపార్ట్మెంట్కి పోయి తెచ్చుకొని పార్టీలో పెట్టుకున్నాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మండవ గారు ఎక్కడ యాక్టివ్గా కనబడతలేరు. మేము అట్లా చేయలేదే, ఫోన్లు చేసి మేము మోదీ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారండి, మేము మోదీ గారి పార్టీలో పనిచేయదలుచుకున్నామంటే మర్యాదపూర్వకంగా పోయి పిలుచుకొని తీసుకొచ్చి జాయిన్ చేసుకోమంటాం. మీ పార్టీకి బలం లేక అన్ని పార్టీలు టికెట్లు అనౌన్స్ చేసేదాకా వెయిట్ చేసి క్యాండిడేట్స్ కూడా దొరక్క, వాళ్ళు వదిలేసిన క్యాండిడేట్లు వాళ్ళు ఇవ్వని వాళ్ళకి టికెట్లు మీరు ఇచ్చి ఫిల్ చేశారు 150 సీట్లని. మళ్ళీ అడగండి ఏంటది? ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ టికెట్లు దొరకని వాళ్ళు ఉంటారో, ఎవరైతే అక్కడ టికెట్ రాదని కన్ఫర్మ్ అవుతారో అప్పటి వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు క్యాండిడేట్లు అనౌన్స్ చేశారు. మీ క్యాండిడేట్లు లేక? మా క్యాండిడేట్లు లేక అంటూ ఏం లేదు. ఇప్పుడు నిజామాబాద్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ కంటే 2x ఎక్కువ వచ్చినాయి సీట్లు. హైదరాబాద్ పరిస్థితి కూడా అదే ఉంటుంది. లేక ఏందండి, లేక పాపం బండి సంజయ్ గారిని చూస్తే నాకు బాధ వేస్తుంది, తలకాయ వలిగిపోతుంది ఆయనది, ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది. ఒక్కొక్క దాంట్లో 40 మంది, 50 మంది, 60 మంది ఆస్పిరెంట్లు ఉన్నారు. ఆయన నిద్ర లేదు పాపం, అలా అందరూ 3 రోజులు నిద్ర లేకుండా టికెట్ ఫైనల్ వదిలిపెట్టి కాంగ్రెస్ నుంచో ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి టికెట్లు ఇస్తున్నారని కదా. జాయిన్ అవుతారండి మంచి వాళ్ళు, కాంగ్రెస్లో కూడా మంచి వాళ్ళే ఉన్నారు, కొందరు ఉంటారు మంచి వాళ్ళు, తీసుకుంటాం, తప్పేంది? మీరు తీసుకునే వాళ్ళంతా మంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో? అంతే, మంచి వాళ్ళనే తీసుకు. మీకు కోపం వస్తుందేమో కానీ, కోపం వచ్చినా పర్లేదు, క్వశ్చన్ అడుగుతా. భారతీయ జనతా పార్టీ నాయకులు కొత్త బిచ్చగాళ్ళు బిచ్చమెత్తుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అని కొంతమంది కామెంట్ చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ గరీబ్ పార్టీ అయిపోయింది, ఓటు బిచ్చమెత్తుడు ఇన్ ద సెన్స్ లీడర్షిప్ ఏది రండి అని జాయిన్ చేసుకో. సర్వే సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ అయిపోయింది, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, ఒక దళిత నాయకుడు ఆయన దగ్గరికి పోయి ఆహ్వానిస్తే తప్పేముందండి? కేసీఆర్ తిరగలేదా? దాన్ని బిచ్చంగా చూస్తున్న వాళ్ళు ఎవరు? బిచ్చంగా చూసిన వాడు అహంకారంతో ఒళ్ళు పొగరెత్తి మాట్లాడినట్టు. ఓ పెద్ద మనిషి దగ్గరకు పోయి జాయిన్ అవుతామంటే బిచ్చం అడుక్కున్నట్ట,
అన్నోడికి అహంకారం బాగున్నట్టు అది. సో మీరు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఓ yes ఎందుకు ఇప్పుడు మా డాడీని వచ్చి అడుక్కొని పోయి తీసుకుపోయిండు కేసీఆర్ అడుకు వచ్చిండు భోజనం చేసిండు పోయిండు మళ్ళా జాయిన్ చేపించుకున్నాడు మళ్ళా భోజనానికి వచ్చిండు బిచ్చం ఎత్తుకున్నాడు ఐడా అట్లా అనొచ్చునా కేసీఆర్ బిచ్చగాడా ఇందాక నేను 4 లక్షల కోట్లు అప్పు చేసిండు ఈయననే బిచ్చగాడు అన్న అట్లా అనొచ్చు బిచ్చగాడని 4 లక్షల కోట్లు అప్పున్నానికి ఇంకా బిచ్చగాడ కాకుంటే ఏమవుతుంది ఒక ముఖ్యమంత్రిగా ఆయన బిచ్చగాడే పోయో పెద్ద మనిషి దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసుకొని ఆయనని కన్విన్స్ చేసుకొని పార్టీలో జాయిన్ చేయొచ్చు లేదా పెద్ద మనిషి ఫోన్ చేసి నేను జాయిన్ అవుతా అంటే పోయి చేసి మర్యాదపూర్వకంగా రండి అని మా ఇంటికి రండి మా పార్టీలోకి రండి అని అడగొట్టం దాని సాంప్రదాయం అంటారు ఈ సాంస్కృతిక సాంప్రదాయాలు లేవు ఎన్నికలప్పుడు తిరగడాన్ని ఇలా ఎంతసేపు డబ్బు అహంకారము అన్నిటిని కూడా డబ్బు యాంగిల్లో చూడటము ఇవన్నీ బిచ్చమెత్తుకోవడం ఎట్లయితుందండి తెలి రండి మా దగ్గరికి రండి అని మా డాడీ పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు 42 సీట్లు ఇచ్చాడు కేసీఆర్ కి 42 సీట్లు బిచ్చమేసిన మన్నమ ఆయనన్న పొత్తుండేది పొత్తు సార్ పొత్తు సార్ పొత్తు పొత్తు కదా అది పద్ధతి అది వర్డ్ బిచ్చమేసిన అంట అనొచ్చా తప్ప బిచ్చమేయటం కాదు మరి ఆయన ఎంత అహంకారం అన్నదోరో మీరు పేరు చెప్పలేదు కానీ అంత అహంకారం కదా చెప్పండి పొగరు ఒలు పొగరు కదా మరి సో భారతీయ జనతా పార్టీ ఓన్ గానే చాలా స్ట్రాంగ్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు వస్తామని ఫోన్లు చేస్తుంటే సరేనే ఎల్లి పిలిచి తీసుకొస్తున్నారు మీరు చూస్తాము పిల్లోడికి సొసైటీలో ఎటువంటి పేరు ఉంది ఏం కార్యక్రమాలు చేస్తున్నాడు వయస్ ఎంత పార్టీ బలంగా పెంచగలుగుతాడా ఇవన్నీ యాంగిల్స్ లో మంచిగుందంటే తీసుకుంటాం ఎందుకు తప్పేముంది కాంగ్రెస్ లో అవినీతిలో ఉన్నాడు కాంగ్రెస్ లో స్కామ్లల్లో ఉన్నాడు అంటే నమస్కారం పెడతాం ఇంకా ఉన్నారా ఇంకా జాయినింగ్స్ ఉంటాయా సార్ విపరీతమైన జాయినింగ్స్ ఉంటాయి ఎప్పుడు ఉంటేనే ఉంటాయి ఎప్పుడు కాదు ఎప్పుడూ ఉంటాయి టిఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కూడా ఉంటాయా ఎప్పుడూ ఉంటాయి టిఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఉంటాయి మీరు నాకు ఏడాది క్రితం కూడా చెప్పారు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు అని ఏడాది అవుతుంది ఆ టచ్ రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు ఉన్నదే చాలా చిన్న నంబరు మీరు అంచనా వేసుకోండి ఇంకా సభ్యుడు అంటలేదు సభ్యులు ఉన్నారు రాజకీయంగా జనరల్ గా వాళ్ళలో వాళ్ళకి ఏదో గొడవలు పెట్టడం కోసం ఇలాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్ చేస్తుంటారు సరే మీరు చూపించుకోండి మీ ఛానల్ కూడా మంచిదే కదా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో పొలిటికల్ గా చేసే కామెంటరా నిజంగానే మాట్లాడుతున్నారు అరవింద్ గారు ఉన్నారు ఎప్పుడు జాయిన్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు 1 by 1 చేసుకుంటూ పోతా మెల్లకపోతా ఉంటాం మీకు కూడా రోజు న్యూస్ ఉండాలి కదా జీహెచ్ఎంసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పని ఇంకా పూర్తిగా అయిపోతుంది ఇక్కడ పూర్తి కొట్టేయాలి టిఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ దుబ్బాక గెలిచామంటూ చాలా ఎక్కువ క్యాంపెయిన్ చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎంసీలో వాళ్ళ బలం ఏంటో చూపించి కూర్చోబెట్టేస్తాం ఫస్ట్ కేసీఆర్కి ఎలక్షన్ గెలిచినప్పుడే ప్రెస్ మీట్ పెట్టొద్దు ఓడిపోయినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టాలి పెట్టారు కేటీఆర్ గారు ఏది కేటీఆర్ గారు మాట్లాడారు లేదు పటాకులు తెచ్చుకున్నాడు ఆయన గెలుస్తాడు అనుకొని పటాకులు తెచ్చుకున్నాడు మీడియా మిత్రులు అందరు చెప్పారు నాకు టిఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పినారు పటాకులు కాల్చుదామని తెచ్చిండు ఆయన ఆయన ఎక్స్పెక్ట్ చేయలే అందుకనే 2 నిమిషాలలో వైండ్ అప్ చేసి వెళ్ళిపోయాడు పటాకులు గిటాకులు కాల్చేసి పార్టీ ఆఫీస్లో ధూమ్ధామ్ చేద్దామని వచ్చిండు ఆయన రైట్ సార్ ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం వన్ వర్డ్ ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి భారతీయ టిఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల సందర్భంగా పోటీ ఎంఐఎం తోటి ఉంది కాంగ్రెస్ అయితే నాకు ఇప్పటిదాకా కనబడతలేదు కూడా ఎక్కడ వినబడతా వినబడతలేదు కనబడతలేదు దాచుకుంటుందేమో అరవింద్ కనబడితే బుట్టలేసేస్తున్నాడు అని కాబట్టి వినబడతలేదు కనబడతలేదు చిన్న క్లారిటీ ఇవ్వండి ఎంఐఎంతో మీకు పోటీ ఎంఐఎంతో పోటీ 60 స్థానాల్లోనేనా మిగతా చోట్ల కూడానా మేయర్ కుర్చీకి ఎంఐఎంతో పోటీ మేయర్ కుర్చీ ఎంఐఎం గెలవకూడదు ఎంఐఎం మేయర్ సీట్లో కూర్చోకూడదు అంటే అప్పుడు మీరు ఏం చేయాలా ఎంఐఎం సీట్లు తగ్గించాలి కదా ఏది ఎంఐఎం సీట్లు గెలవకుండా తగ్గించాలి కదా ఎంఐఎం అవసరం మేము ఎందుకు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం ఎంఐఎం అక్కడ ఓడించండి చేస్తున్నాం కదా మీరు చెప్తున్నది ఏంటి టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎంఐఎం మద్దతు అవసరం ఎంఐఎంతో కొట్లాడుతున్నాం బిఫోర్ మేయర్ ఎలక్షన్ అండ్ డ్యూరింగ్ మేయర్ ఎలక్షన్ ఆల్సో కొట్లాడతాం ఆ 45 సీట్లు ఎంఐఎం వదిలేసి మిగతా మాట్లాడుతున్నాను నేను ఎందుకు వదిలేసిన అక్కడ 45 సీట్లలో ఎంఐఎం ఒక మతతత్వ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎమోషన్స్ రెచ్చగొట్టి ఆ మతానికి సంబంధించిన వాళ్ళందరూ ఓట్లు వేపించుకుంటుంది అది ఎంఐఎం మిగిలిన ఏరియాలో కూడా ఎంఐఎం కంటెస్ట్ చేయమని చెప్తున్నా నేను కంటెస్ట్ చేస్తే కదా మేము పోటీ మేము కొట్లాడేది బిఫోర్ అక్కడ కొట్టాలి ముందు అక్కడ అసలు పూర్తిగా ఎంఐఎం సీట్లు తగ్గించే ప్రయత్నం చేయాలి కదా చేస్తున్నాం కదా అక్కడ చూపించి ఇక్కడ మిగతా ఎమోషన్ మీరు రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు మా అభ్యర్థులు లేరు ఆడ ఉన్నారు మరి మీరే చెప్తున్నారు 40 35 వాళ్ళకి వచ్చేస్తాయి కదా వాళ్ళు పడి ఉంటాయి కదా అవును మరి వాళ్ళందరూ గంపకుతో ఓటేస్తారు కదా వాళ్ళు మతతత్వ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టి పాపం ఎమోషన్స్ లో క్యారీ అయిపోయి ఓట్లేసేస్తారు అటువంటి గంపగుత్త ఓట్లే హిందువుల నుంచి ఇక్కడికి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ సారి వేయాలా ఎందుకు తప్పేంది హిందువులు వేయాలా పడతాయా ముస్లింలు వేసినప్పుడు హిందువులు ఎందుకు వేయొద్దండి రైట్ సార్ ఆల్ ది బెస్ట్ చూద్దాం ఎన్నికల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్
ఇది వాట్ న్యూస్ మేకర్ కార్యక్రమం వచ్చే వారం మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం.